रवि गारी वयसुलो आड़ पिल्लल एन्नो बंगारु कललु कंटारु अवन्ने कललैनप्पुडु आत्महत्य शरण्यं आनाडु प्रेमतो मीरिच्चिन नग इदि तिरिगि मीकु इव्वडंलो नाकेंतो संतृप्ति उंदि कनीसं ఈ తృప్తితోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను పొలం కొనాలంటే నాకు చాలా బాధగా ఉందయ్యా ఏం చేయమంటావు రామయ్య
నాకా ఓపి తగ్గిపోయింది పిల్లల చదువుల కోసం తలకిమించిన అప్పులు చేశాను నీకు తెలుసుగా ఏమంటో మీ వెరిగారి నిజంగా మీరు చేసిన అప్పులు ఏంటండి అబ్బాయిలా చేతికి ఎందుకు వచ్చారు కదా వాళ్ళకి వ్యాపారం అప్పజెబితే రెండు సంవత్సరాలు తీర్చి వారేస్తండి ఈ రోజుల్లో వ్యాపారం మీద ఐవేజు ఖర్చులకే సరిపోటం లేదు అయినా కన్నం గారు పిల్లల్ని చదివించింది మళ్ళీ వాళ్ళ చేత పొలాలు దున్నించడానిక उद्योग मुनसीबारे बाबा कटाल तो बाकी तीर्च भार्य को बारिस అంతకన్నా ఉన్నది కాస్త అమ్మేసి గౌరవం నిలబెట్టుకోవడం మంచిది బాగా చెప్పావు మీరు ఉభయలు సంతకాలు చేయండి ఏడి వేనేడి ఇవాల్ రిజల్ట్స్ వస్తాయని పేపర్ కోసం వెళ్ళాడండి ఆహా ఏంటి అందరూ నా గురించి ఆలోచిస్తున్నారు ఏరా రిజల్ట్స్ వచ్చా లేదే ఇవాల్ పేపర్ రాలేదు పేపర్ రాలేదా అదేమిట్రా అదంతే దేశంలో పేపర్ కరుచున్న అన్న ఎవ్వరిని ఏమంటాం తెలియదు మనం సరే ఈ దస్తావేజు సంతకం పెట్టు ఏంటి మళ్ళీ అప్పు చేస్తున్నావా వెరీ గుడ్ అప్పు చేయడం కాదురా ఎల్లుండి దశమి గురువారం దివ్యంగా ఉంది ఆ రోజే అందరం రిజిస్టర్ ఆఫీస్ లో కలుసుకుందాం ఏమంటారు అలాగే మరి సరే వెంకరో ఎవరే వెంకరో ఏడు నువ్వా ఆ నేనే ఎన్నాళ్ళు తప్పించుకుంటావు నా డబ్బు కక్కు గట్టిగా అవకయ్యా ఏమిటి కొట్టు వదిలేసి కనుక కంపెనీకి వచ్చి నీ సంగతి తెలుసాలని ఏం తప్ప మనిషి అయ్యాను అరగంట కొకిల్లి రోజున నాలుగు సిగరెట్ పెట్టలో అప్పు చేసి అనుమతి లేకుండా పోతా ఎక్కడికి పోయానే మర్యాదగా నా డబ్బు ఇస్తావు మార్తికి తీసుకెళ్ళమంటా నువ్వే వ్యాపారసులవయ్యా అబ్బాయి గారు అప్పు తీసుకోండి అబ్బాయి గారు అప్పు తీసుకోండి అప్పుడు కొట్టు తీర్చు బాకీ తీర్చండి బాకీ తీర్చండి ఇప్పుడు నా పంపు మీద నేర్చున్నావు అయినా అస్తమానం ఏర్పడ్డాయి నీకు ఇలా వద్దని పైకి రావయ్యా నా డబ్బు ఇస్తావా ఇవ్వ ఏది ఇవ్వకపోతే ఏంటి ఏంటి అది కాదు మీ తమ్ముడు గారు బాకీ అక్కటి తప్పించుకు తిరుగుతున్నా ఇక లాభం లేదని ఇంటికి వచ్చా అసలు నువ్వు ఎందుకయ్యా వాడికి అప్పించావు బుద్ధి లేక బాబు అలా అన్నా బాగుంది వెళ్ళి 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 रेपी बाकी मत अला मोहन चूसी फ्रेंड कि रिबन कटेमोहनी चुकमें पट पंपे चति अच्छे अगरेटू सिग्गे सिग्गू इवीं लेकिन एवरम कॉलेज इंका नैन बेटर नीक बरवा चुपना कॉलेज माने నాకు బరువని కాదురా నీకు బాధ్యత లేకుండా పోయిందేని వయసులో అందరికీ సరదాలు ఉంటాయిరా కానీ మన పరిస్థితిని తెలుసుకొని ప్రవర్తించాలి ఇన్నాళ్ళు మనకు ఒక ఆదరణ అంటూ ఉండేది ఇప్పుడు అది పోయింది వేణు ఈ రోజు నుంచి బ్రతికిందేరా బ్రతుకు రవి వేణు వాళ్ళు తెలుసుకుంటాయి పోయిందే డేయ్ అసలు పేపర్ రాలేదు నా కదరా అప్పటికింకా రాలేదు నోమి కత్తాన్ని అడవరాదు फेल कादरा नीन मन से प्रयत्न में एपड़ू नैने फेल प्रसाद चूसी ने स्वयं कृषि तो पटुदल तो डाक्टर अड़रा ना अंत को बाबूगारे लेकिन नीनेमें ये दिख लेने वाणि चेरदीसी नी बिडल तो पटुपचार नड़ी समुद्र में नावलाव ना ब्रतके गम्य चूपार अंदक नीने रुणपड़ा क्लर्क पोस्ट खाली पेपर पड़े अप्लाई चाहिए ఐదు సంవత్సరాలు కష్టపడి ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఆఖరికి గుమస్తాగిరి వెళ్తావట్రా అది దొరక్క ఎందరో బాధపడుతున్నారు చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని కలయాపం చేయడం దీనికి ఇంటికి ఉద్యోగం ఎక్కడ హైదరాబాద్ లో స్పాన్స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తా బాబా బాబా బుద్ధి గడ్డి తిని కక్కుర్తి పడ్డాను క్షమించండి బాబు క్షమాపణ షూట్ చేసి పరిస్తాను లంచాలు తిని క్షమాపణ కొడతావా మర్యాదగా చెప్తున్నాను రాజీనామా చేయి లేకపోతే నేను డిస్మిస్ చేస్తాను నీ మూలంగా ఈ ఆఫీసులో అందరికీ టేబుల్ కింద చేతులు పెట్టడం అలవాటైనట్టుగా ఉంది ఎన్నాళ్ళకి తెలుసుకున్నారు బాబు పెద్దలు దేశమంతా అట్లాగే తయారైంది జీతానికి జీవితానికి లంగరందక ప్రతివాడు కక్కుర్తి పడుతూనే ఉన్నాడు
కాకపోతే నా బోటు చేతకాని వాడు అప్పుడప్పుడు దొరికిపోతుంటాడు. నన్ను ఏమి అనకండి బాబు, ఈసారికి ఇలాగ ఊరుకొని చూసి చూడకుండా సత్య నీ కడుపున పుడతాను బాబు. నా కడుపున పుడతాట, డ్యామ్ లకి షూట్ చేసి పారేస్తాను. నేను అసలే మిలిటరీ వాడిని. కాల్చండి బాబు కాల్చండి, ఈ ఉద్యోగం నుంచి తీసేయడం కంటే నన్ను చంపేయటమే మంచిది. అంతేగాని రిజైన్ చేయనట్లు. అటువంటిది ఏం పెట్టుకోవద్దండి. అయితే నేనే డిస్మిస్ చేస్తున్నాను, గెట్ అవుట్ బాబు. మీ చేతులు కదండి. ఐ సెడ్ గెట్ అవుట్, కాల్చేస్తాను. ఏమిటి ఇక్కడికి వచ్చావు? ఇక్కడేదో ఉద్యోగం ఖాళీగా ఉందండి. తెలు శివ శివ, ఇక్కడ నువ్వు ఉద్యోగం చేస్తావా? అదేమిటి మనం ఎలాంటిదో? అది అంతేరా, ఇక్కడ ఎన్నేళ్ళు తగలడ్డాను, పంచి కట్టడం తెలిసింది ఎలాగా అయితే ఫైళ్లు మోస్తున్నా. ఇచ్చే జీతం రాడు తప్ప పై సంపాదన పైసా కూడా ఎరగం. ఏమి లాభం? నా నిజాయితీ అంతా బోర్డులో పోసిన పన్నీరు అయిపోయింది. ఎందుకని? ఎందుకంటారేంటి, ఇక్కడ నిజాయితీని నిలబెట్టి నరికేస్తున్నారు. లంచగొండ ఆఫీసులు లంచగొండ గుమస్తాలను వీళ్ళ అన్యాయాలు భరించలేక ఫైళ్లు వాళ్ళ మహాన కలిసి వెళ్ళిపోతున్నాను. అక్కడికి ఉండమని ఆఫీసులు కాళ్ళ వెళ్ళ పడ్డాడు. నువ్వు అక్కడ నీతి నియమాలు గలవాడు, నువ్వు కూడా వెళ్ళిపోతే ఈ ఆఫీసు గతి ఏం కానీ ఒకటే గోల. అబ్బాయి నీలాగా అంతరాత్మ చంపుకుని కుక్క బ్రతుకు నేను బ్రతకలేనని చెప్పి వెళ్ళిపోతున్నా. అయినా నీకేం కర్మరా, నా రికమెండేషన్ తో నీకు ఉద్యోగం సంపాదిస్తాను. వచ్చేసే వచ్చే. ఇక్కడ ఏం చెప్తారా విని? ఎవరండి? నేనే అయ్య గారు రమ్మంటున్నారు. అలాగే వస్తా మామయ్య. సరే మరి సాయంత్రం ఇంటికి వచ్చి ఫోన్ చేసి మరి వెళ్ళు. నమస్తే సార్. నమస్తే నమస్తే. రవి అంటే నువ్వు? అవునండి. ఈ అప్లికేషన్ నీది? అవును. నువ్వు డిగ్రీ హోల్డర్? అవునండి. డ్యామ్ లేడీ డిగ్రీ షూట్ చేసి పారేయాలి. చదువుకున్న వాళ్ళ కింద తిండి పెట్టాలి, డిగ్రీస్ ఎందుకయ్యా? నిజమేనండి, ఒకప్పుడు దేశంలో చదువుకున్న వాళ్లే కరువు అయ్యారు, ఇప్పుడు వాళ్లే బరువు అయ్యారు. పుట్టిన తర్వాత బ్రతకాలి కదండి. అవుననుకో. నీతో సవకాశంగా మాట్లాడాలి, ఇప్పుడు నాకు టైం లేదు. రేపు మా ఇంటికి రా. అలాగే సార్. ఆగు, మా ఇల్లు ఎక్కడో నీకు తెలుసా? తెలీదండి. మరి తెలుసుకుంటానండి. ఘనకార్యం చేస్తావు. ఇందా విజిటింగ్ కార్డు. ఆగు, ఎన్ని గంటలకు వస్తావు? సార్ ఎన్ని గంటలకు రావాలో మీరే చెప్పి నన్ను వదిలేయకూడదండి. డ్యామ్ బ్లడీ, నీలో మంచి హ్యూమర్ ఉంది. సరిగ్గా 10 గంటలకు రా. 10 గంటలకి వస్తానండి. కరెక్ట్గా వస్తాను. థ్యాంక్ యూ. అమ్మా రాదా? రవి ఇంకా రాలేదు, పూరికి టైం అయిందమ్మా, ఏం చేయనా అని. మీరు పూజ చేసుకుంటాను గారు, రవి బాబు వస్తే నేను కూర్చోబెడతాగా? నేను పూజ చేసుకోమంటా? మా అమ్మే, మా బంగారు తల్లి. రవి గారు అంటే మీరేనండి? అవును. రండి బాబు రండి. అమ్మగారు అమ్మగారు, రవి గారు వచ్చారండి. రండి కూర్చోండి, నాన్నగారు పూజలో ఉన్నారు. అదిగో గంట వెలుపడుతుంది, నాన్నగారు పూజ అయిపోయింది. శ్రీమద్ రమారాయణతో హరి రాంబాబు. రవి చాలా సిబ్బంది వచ్చి. లేదు బాబా, ఇప్పుడే తీరిగ్గా ఉన్నాను కదా అని సహస్రనామం చేశాను. 6 గంటలకే వస్తాం అనుకున్నాను. 6 గంటలకే బయలుదేరాను మావయ్య, అనుకోకుండా స్నేహితుడు కలిశాడు, ఆలస్యం. పోని వచ్చావు అంతే చాలు. అమ్మా భోజనం వండి. వద్దు మావయ్య, భోజనం చేసే వచ్చాను. విన్నావా, పేదవాడి కంపలో భోజనం చేయడానికి మీ బావకి ఇష్టం లేక? అదేం కాదు బావయ్య, స్నేహితుడు బలవంతం చేస్తే అక్కడే భోజనం చేసి వచ్చాను. అది కాదయ్యా, రాక రాక బావ వస్తున్నాడు కదా అని 3 కూరలు 2 బత్తళ్ళు గారెలు బూరెలు పాయసం మరి ఇన్ని చేసింది. కాస్త పాయసం ఉన్నా తీసుకో. అమ్మా బావకు పాయసం పట్టరా. అవును తమ్ముడు వేణు ఏం చేస్తున్నట్టు? ఏం చేస్తున్నాడు? కాలేజీకి వెళ్తున్నాడు, పరీక్షలు రాస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, మళ్ళీ కాలేజీకి వెళ్తున్నాడు. అంటే ఈసారి కూడా పోయిందన్నమాట? అదే అదే అదే. చూడు రవి, కుర్రాళ్ళని చదువుకుని హాస్టల్లో పెడితే లంకలోకి కోతులను వదిలినట్లే. సినిమాలు సిగరెట్లు ఆటలు పాటలు ఇవి తప్ప అక్షరం ఒక్క అంటదు. అమ్మాయి పాయసం ఓ పంచేవయ్యా, ఇక నుంచి వాడిని మా ఇంట్లో పెట్టు, నేను దగ్గరుండి చదివిస్తాను. ఆ డబ్బేదో నాకే పంపించు, అవసరాలకు ఇచ్చి లెక్కలు రాస్తూ ఉంటాను. అలాగే బాబాయ్, వాడకు దారికి రావడం చాలా అవసరం. ఆ పూచి నాది, వాడిని ఫస్ట్ క్లాస్ లో ప్యాస్ చేయిస్తాను. ఏదమ్మా పాయసం? నానా పాయసం. ఆ నలపిల్లి తాగేసింది, అది రోజు దొరికిందల్లా తాగుతూ ఉంటుంది. పర్వాలేదు మామయ్య, దానికి కాదయ్యా. ఏ ఆఫీసులు ఏమన్నట్టు? రేపు వచ్చి ఒకసారి కలుసుకోమన్నాడు. అయితే ఏలంతమో కంచమో అడుగుతాడు. అడగని మామయ్య, ఏం చేస్తాం? నేను వస్తాను. సరే ఇంట్లో అందరినీ అడిగినట్టు చెప్పు, వేణు సంగతి మర్చిపోక. అలాగే బాబాయ్. నానా తగుక్కుని పాయసం తీసుకురమ్మంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఏదో అన్నాను, సర్దుకున్నావా లేదా? పైగా అతను భోజనం చేసి వచ్చాడు. నువ్వు పిచ్చిమహం. అయ్యయ్యో, నేనుండగా మీరుండ చేస్తున్నారు. అమ్మాయి గారు లేవండి లేవండి, నేను చేస్తాను. పర్వాలేదు, ఈ జ్వరం ఎలా ఉంది? తగ్గిందమ్మా, ఆసుపత్రికి వెళ్ళి మందు తెచ్చుకున్నాను. ఇప్పుడు శుభ్రంగా రెస్ట్ తీసుకో.
నేనే వంట చేస్తాను. వెళ్ళి. సరేనమ్మ. ఇంట్లో చెత్త కాల్చుతా నీకు ఎన్నిసార్లు చెప్పాను, బుద్ధి లేదు. ఏటమ్మా బుద్ధికి ఇద్దరు మాట్లాడుతుండవు. నేను చెత్త కాల్చా నీకే, నీ పని చేస్తున్నా. ఏడ్ చేస్తున్నావు, ఒక పక్క ఇల్లు దుడుస్తున్నావు, ఒక పక్క ఆ పాడు చుట్టూ కలుస్తూ బూడిద కలుస్తున్నావు. చుట్టకు బూడిద రాకపోతే పగడ రాదు అమ్మాయి గారు. ఇదిగో అమ్మాయి గారు, ఈ చెత్త గురించి మాట్లాడితేనే 15 నెలల పరమాయి వచ్చాను గారా. ఇక్కడ నుంచి 16 అని చెప్పుకో, మా ఇంట్లో మాని బయటకెళ్ళు. ఓయబ్బా నాకేం భయమనుకుంటున్నా రేటి మాయతే గానీ మీరకాలు తెలుసాదు. ఇదిగో ఎక్కువ మాట్లాడటం నాకు మండుతుంది, చేతగా వాడి బెదిరించు. ఇటు కాదు ఇటు పో, నా సొట్ట తీసుకొని మారిపోతా. ఇదిగో మిగ్గొట్ట. అమ్మమ్మమ్మమ్మ పోయి కదా, కాస్త మెత్తగా ఉంటే నెత్తికి కూర్చుంటా. అది సరే, నువ్వు కాస్త లోపలికి వెళ్ళి రవి గారు వచ్చారని మీ అయ్యగారితో చెప్పు. నానందుకు చెప్పాలి, కావాలంటే నువ్వే గట్టిగా కేకయ్. దీనికి ఎంత పగరు, అయ్యగారు పగరే దీనికి వచ్చింటుంది. ఏంటది గొంతులో గులకరా పుట్టడం గొడుగుతున్నావు? సభే గొరగడం లేదు, నువ్వు చాలా మంచిదానివి అంటున్నావు. అట్టనా, నా మంచితనం ఏదో చూపిస్తాను గాని అసలు నువ్వు ఎవరు? అయ్యగారికి సుట్టానివా, స్నేహితుడివా, భక్తుడివా, ఎవరు? అబ్బే అదేం కాదు, అయ్యగారితో ఆఫీస్ పని ఉండొచ్చు. ఆఫీస్ పని ఇంటికి తెలుసా? నేను అంత సేవడు అంటున్నావా? ఆఫీస్ అయితే ఇంటికి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి వెళ్ళు పాపా. ఇంగ్లీష్ కూడానా? ఇదేదో పెద్ద కేసే. చూడండి సార్, మీ పని పిల్ల ఏమన్నా మా అమ్మాయిని పట్టుకుని పని పిల్ల అంటావా? నీకేమైనా బుద్ధి ఉందా? మీ అమ్మాయ పొరపాటైంది, క్షమించండి సార్. నో నో, నేను కాదు అమ్మాయిని అడిగి. ఈయన క్షమాపణలు ఎవరు కావాలి గానీ ఎవరిన డాడీ? ఓ బరుద్రాయ్ కొడుకు సార్, ఆఫీస్ లో కూడా ఇలాగే మాట్లాడారు. పెద్దవారు కదా అని మర్యాద ఇచ్చాను, కానీ ఇంకోసారి అంటే మర్యాద దక్కదంటావు. అంతేనా? అంటాను, మళ్ళీ మళ్ళీ అంటాను. వెళ్ళి నీ బాబుతో చెప్పు సార్. చిన్నతనంలో నీతో పాటు ఆడుకున్న నీ బాల్యమిత్రుడు రాజారావు ఇంకా మారలేదు, అలాగే పడుస్తాయిలా ఉన్నాడని చెప్పు సార్. మా నాన్న మీరు డాంప్లేడి. ఎందుకని ఆశ్చర్యపోతావు? మీ నాన్న ఎవరో ఎలా తెలుసుకున్నారనే నిన్న నువ్వు ఇచ్చిన అప్లికేషన్ లో పేరు లేదట. డాంప్లేడి రావయ్య అవకాశంగా మాట్లాడుకుందాం. రవి, ఇంతకీ మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో? ఏముందండి, ఉన్న ఆస్తి అంతా మా చదువుల కోసం అమ్మేసి మమ్మల్ని మనుషులు చేశారు. ఇప్పుడు వారిని సుఖపెట్టే బాధ్యత మాది, అందుకే మీ దగ్గర ఉద్యోగం కోసం అప్లై చేశాను. అవును కదూ అన్నట్టు ఏది ఆ అప్లికేషను? డాంప్లేడి, తండ్రిని సుఖపెట్టాలని పెద్ద పెద్ద కబుర్లు చెబుతూ ఎదుగో బతుకులేని గుమాస్తా ఉద్యోగానికి అప్లై చేస్తావా సార్? ఇలా కూర్చో. థ్యాంక్ యూ సార్. చూడు రవి, ఏదైనా వ్యాపారం చేయకూడదు. ఏం వ్యాపారం అండి? ఏం వ్యాపారం ఏమిటో, ఈ రోజుల్లో తల మీద పెట్టుకునే దువ్వెన తగించి కాలి కింద వేసుకునే చెప్పు వరకు ఏ వ్యాపారం చేసినా లాభసాటే ఈ గుమాస్తా ఉద్యోగం కంటే. అమ్మాయి గారే రోయ్, భోజనాలు సిద్ధపరుస్తున్నారండి. ఓహో, ఇదిగో రవి. స్టాప్. ఏమిటండి? దొరికింది. ఏమిటి సార్? అదేనయ్యా వ్యాపారం. ఏమిటండి? గాజు గ్లాస్ వ్యాపారమా? గ్లాసుల వ్యాపారం కాదయ్యా, గ్లాసులో ఉన్న జ్యూస్ వ్యాపారం. పళ్ళరసం తయారు చేసే ఫ్యాక్టరీ, అది పెట్టామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాండంగానే ఉంటుందండి, కానీ పెట్టుబడి. డాంప్లేడీ పెట్టుబడి, దాని సంగతి నేను చూసుకుంటాగా. నీలాగా నిరుద్యోగులైన ఇంజనీర్లకు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు అప్పిస్తుంది, ఆ ఏర్పాట్లని నేను చూసుకుంటాగా. డాంప్లేడీ ఏ దేవుడు వరవించాడు? ఏంటి వంటవాడి వాడు ఇన్ని వంటలు చేశాడు? వంటవాడు చేయలేదు నాన్న, వాడికి జ్వరంగా ఉంటే హోటల్ నుంచి తెప్పించాను. ఎందుకమ్మా నేతికిన్న అక్కడ పెట్టు, నేను కలుపుకుంటాగా. ముందు అతని సంగతి చూడు. డాంప్లేడి హోటల్లో ఇంత రుచిగా చేస్తున్నాడే, ఆశ్చర్యంగా ఉంది. ఏ హోటల్ అమ్మా? ఏమండి, ఇవి హోటల్ కూరలు కావండి. మరి మీ అమ్మాయి గారే ఉండారు. వాట్? మా అమ్మాయ? నీకెలా తెలుసయ్యా?
కూరల్లో కారం చూస్తే తేడా లేదండి. అంటే అంటే కోపానికి కారానికి చాలా దగ్గర సంబంధం అని పెద్దలు అంటారు. అంటే నా కోపం ఎక్కువనా? ఇంకా నేను అడగదు అండి. ఉన్నమాట అంటే మళ్ళీ కోపం ఎందుకమ్మా? చూడు రవి, మా అమ్మాయి కాస్త కారం ఎక్కువే తింటుంది. ఎండాకాలంలో గుట్టింది కదా. రేపు పార్టీకి ఏర్పాటు చేసావా లేక మాటల్లో పడి మర్చిపోయావా? నీ విషయం మర్చిపోతానమ్మా, అన్ని ఏర్పాట్లు చేశాను. చూడు రవి, రేపు మా అమ్మాయి జ్యోతి పుట్టినరోజు. హోటల్ దిల్కృష్ణ లో గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశాను, నువ్వు తప్పకుండా రావాలి. That's good. Good night. Good night. Yavadi?
ఏమండి మళ్ళీ వచ్చారు మంచి నీళ్ళు తెచ్చాను మీకు మధ్యలో దాహం వేస్తే ఇబ్బంది పెడతారని గుడ్ నైట్ గుడ్ నైట్ ఏమండి ఎయిర్ కండిషన్ వేయమంటారా వద్దండి నాకు చలిస్తుంది చలిస్తే రగ్ కప్పుకోండి ఏంటండి చలి కొని తెచ్చుకోవడం ఎందుకు రగ్గు కప్పుకోవడం ఎందుకు అందులోనే ఉంది మజా గుడ్ నైట్ గుడ్ నైట్ ఏమండి మీకు ఈ నిద్రలో లేచి నడిచే అలవాటు ఏమైనా ఉందా నాకు అటువంటిది ఏం లేదండి అయ్యో నాకు అలాంటి అలవాటు ఉందండి ఏమండి అయితే నేను తలపేసుకు పడుకుంటాను గుడ్ నైట్ సిరి ఏమండి ఒక మాట మీరేం అనుకోరు కదా మీరు కాస్త టూ మచ్ గా మాట్లాడతారండి ఈసారి నిజంగా గుడ్ నైట్ డ్యామ్ బడి చిన్నప్పుడు ఇద్దరు కలిసి అంత అలా చేసేవారు ఇల్లు మీకు పందిరేవారు ఏమై జ్ఞాపకం ఉందట జ్ఞాపకం లేదే కొంచెం కొంచెం జ్ఞాపకం ఉంది ఏమిటి మామయ్య నువ్వు ఇప్పుడు బెండకాయలో ఉన్నావు అప్పుడు గుమ్మడికాయలో ఉండేవాడు వయసు కదకరే అన్నా రాదా భోజనం వడ్డించు మామయ్య నేను చిన్నప్పుడు మామయ్య మామయ్య అంటూ నీ ఒళ్ళు ఇలా పుట్టినోడు మామయ్య అన్ని జ్ఞాపకమే చెవులు కూడా తినిపించావని నేను భోజనాలి బాబీ బాబీ ఈ బాబీ సినిమా పాటల పుస్తకం కోసం ఎన్నాళ్ళు చెప్తున్నాను ఇన్నాళ్ళు దొరికింది జూటు పోలే కవ్వ కాటే కాలి కవ్వేసే దరియో కానీ నాయన కానీ అబ్బాయి ఇచ్చిన హడావుల్లో పూజ మాటే మర్చిపోయారు నా మతి మండ నువ్వు కానీ నాయన నేను పూజ చేసుకొస్తాను అయ్యో అయ్యో నీ పేరు రాధా కదా ఎంతో బాగుంది ఈ నెయ్యి కన్నా ఈ నెయ్యి బజార్ రకం అంత బాగుండదు నువ్వు మాత్రం కాదు అందుకే ఎంతో బాగున్నావు చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఏవేవో ఆడుకున్నంత మీ నాన్న చెప్పాడు ఏం ఆటలవి నాకు గుర్తులేదు నాకు లేదు రాధా నువ్వు నడుస్తుంటే గంటలు మోగుతున్నాయి మా నాన్నగారు పూజ అయినట్లుంది శ్రీమద్ రామాయణ గోవిందో హరి అదేమిటి ఆయన నా కోసం చూస్తున్నావా అయ్యయ్యో కానీ 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 అదేమిటి మామయ్య అంత తొందరగా పూజ చేశావు నువ్వు భోజనం దగ్గర కూర్చున్నావని అష్టోత్తరంతో సరిపెట్టేశాను సహస్రనామం చేయనేలేదు అవును కానీ అందరూ ఉదయం పూట పూజ చేస్తారు నువ్వేమిటి రాత్రి పూట పూజ చేస్తున్నావు అదే బాబు నాకు ఇల్లు కావాలి డబ్బు కావాలి పిల్లలు కావాలి అది కావాలి ఇది కావాలి అనే కోరికలు కోరుకునేవాళ్ళంతా ఉదయం పూట పూజ చేయాలి ఎందుకంటే దేవుడు పగలంతా మెలుకుగా ఉంటాడు ఆ కోరికలు తీరుస్తూ ఉంటాడు ఇక పోతే నేను ఈ తప్పు చేశాను నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించు మా ప్రభువు అనేవాళ్ళంతా రాత్రులు చేయాలి అది విని దేవుడు కోపం వచ్చినా రాత్రులు దేవుడు నిద్రపోతాడు కాబట్టి నిద్రలో మర్చిపోతాడు ఏ క్షమించాలంటే మరి మామయ్య ఏనాయనా ఏమిటి నీ దగ్గర వాసన ఇస్తోంది అదే తల ముగ్గు పుట్ట అయిపోతుందని జలంధర్ నుంచి తలను తెప్పించాను అది ఆ వాసన అలాగా అయితే ముందు ముందు నా జుట్టు తెల్లబడకుండా ఆ నూనె ఏదో నేను రాజేసుకుంటాను చిన్నతనపు మాటలే మామయ్య చిన్నప్పుడు నిన్ను మాట బిస్కెట్ అడిగాను అప్పుడు నువ్వు ఇవ్వలేదు అవును ఇవ్వలేదు అప్పుడు నాకు కోపం వచ్చి గట్టిగా ఇలా తొడపాటి పెట్టేశాను కదా ఎరకపోయితే అని రాసినాడు ప్రసక్తి కానీ నైనా కానీ కానీ బాబు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నిన్న మీ హోటల్లో డాన్స్ చేసిందే సరోజ సరోజ ఓ యు మీన్ రోజి ఆమె ఆరోగ్యం బాగోలేదు అని చేత ఇవాళ డాన్స్ ప్రోగ్రామ్ లేదు థ్యాంక్ యూ కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ ఎస్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ
హలో హూ ఇస్ స్పీకింగ్ నేను రవిని ఎవరు నువ్వు మర్చిపోయినా నిన్ను మర్చిపోలేదు వాటి ఎవరు కావాలి సరోజ కావాలి సరోజ రాంగ్ నంబర్ ప్లీజ్ సరోజ 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 రాంగ్ నంబర్ అని ఫోన్ పెట్టేసినంత మాత్రాన గుర్తుపట్టలేదు అనుకున్నావా వేషం మారినా పేరు మారినా మాట మాత్రం మారదు సరోజ సరోజ ఏనాడో చచ్చిపోయింది నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ మమ్మల్ని కూడా ఎందుకులా మోసం చేస్తావు నేనెవర్ని మోసం చేయలేదు ఆ మాట్లాడడానికి సిగ్గులేదు ఆత్మహత్య చేసుకున్నావే మనల్ని బాధపడ్డా కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటావనుకోలేదు ఎందుకులా బ్రతుకుతున్నా వేరే దారి లేక కాదు పట్టు పరుపులకు మత్తు పారీయాలకు బానిసమయ్యావు గనుక రవి నీ కొరకు బాధపడే మనుషులు ఇంకా ఉన్నారని మర్చిపోయావు గనక నువ్వు చస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని అవమానంతో ఆత్మక్షోభతో చంపాలనుకున్నావు గనక కాదు రవి నేనంత నీచురాల్ని కాదు మరెందుకురా బ్రతుకుతున్నా ఎవరిని సుఖపెట్టాలని ఎవరిని కిరీటం పెట్టాలని బ్రతికేది నేను కాదు బ్రతుకే నన్ను బొమ్మను చేసి ఆడిస్తోంది ఇల్లు విడిచిన ప్రతి ఆడది చెప్పే కథే నేను నువ్వే కాదు దేవుడు కూడా నమ్మలేడు నా కథ ఏమిటా కథ చెప్తాను రవి అందమైన గులాబీ పువ్వుల అపురూపంగా మీ ఇంట్లో పెరిగాను శేషగిరి మాయ మాటలు నమ్మి అతనికి మనసిచ్చి నీకు తెలియకుండా అతనితో వెళ్ళిపోయాను దైవ సాన్నిధ్యంలో అతని అర్థాంగినవుదామని ఆశించాను వెంటనే వివాహం చేసుకుందామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను నా భావి జీవితం గురించి బంగారు కలలు కన్నాను త్వరగా పంతులు గారు మీరు చెప్పిన తర్వాత పంచాంగం చూశాను ఇది శూన్యమాసం బాబు ఈ నెలలో వివాహం చేసుకుంటే మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి ప్రాణహాని తప్పదు ఈ నెల ఆగిరండి దివ్యంగా పెళ్లి చేస్తాను ఆగడం చాలా కష్టం శాస్త్రి గారు ఈమె నన్ను నమ్ముకుని తన వాళ్ళని విడిచి వచ్చేసింది మళ్ళీ వెనక్కి వెళ్ళండి అయ్యో పాపం అయితే ఒక పని చేయండి ఏమిటండి మీరిద్దరు పూలదండలు మార్చేసుకోండి ఏం సరే తాళి కట్టిన పూలమాల వేసిన దైవ సాక్షిగా మీరు నావారే శభాష్ సరే అగ్ని సాక్షిగా వివాహం జరగకపోయినా దైవ సాక్షిగా దండలు మార్చుకుని దంపతులు అయ్యాం పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు దీర్ఘ సుమంగళీ భవ కొత్త కాపురం కొత్త రుచులతో కొత్త కోరికలతో అన్యోన్యంగా హాయిగానే సాగింది కోరుకున్నవాడు భర్తగా లభించాడని కలకాలం అతనితో సుఖపడతానని సంతోషించాను కానీ కొద్ది కాలంలోనే అతని నిజ స్వరూపం బయటపడింది డార్లింగ్ ఇట్లా నీకేం కావాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి విదేశాల నుంచి దొంగచాటుగా వస్తాయి మరి పోలీసులు పట్టుకోరు పోలీసులా సరేగాని తీసుకో ఈ స్ప్రే అతను సాగుబోతూ వ్యభిచారి దొంగ వ్యాపారి అని త్వరలోనే నాకు అర్థమైంది నా మీద సీఐడి పని చేస్తున్నావా నిన్ను వంటింట పడవడం లేదు సరోజ 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 వ్యాపారానికి డబ్బు కావాలి డబ్బు డబ్బా లావడం నగలి నిన్నే ఉన్నాయిగా ఆశ్చర్యది పెద్ద వ్యాపారం చేయాలి అది ఇప్పుడు వారదనారి అనిపించుకున్నా వస్తాం నా ఆశా సౌధాలన్నీ సమూలంగా కూలిపోయాయి శేషగిరి ప్రేమ నాటకమని అతని వాగ్దానాలన్నీ భూతకాలని గ్రహించాను అతనికి నా మీద కన్నా నా నగల మీదే మక్కువని అర్థమైంది నన్ను నా నగల్ని దోచుకున్నాడు
మీరు కానుకగా ఇచ్చిన నగ మాత్రం దాచి ఉంచాను. ఒకనాడు నేను పూజ కోసం ఆలయానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి గుడికెళ్ళి అప్పుడే వచ్చేసావా? సరే, తొందరగా వంట చేసి మా ఇద్దరికే భోజనం ఈ గదిలోకి పంపించు. ఎవరిది? ఆ మాట అది నిన్నడిగితే ఇంటికి వచ్చిన మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి. డార్లింగ్ పని మనిషికి ఇంత పొగరా. ఎవరే పని మనిషి? నా ముందే నా భర్తతో సరసాలడతావా రాక్షసి? డార్లింగ్ నన్ను తీసుకొచ్చి దీని చేత రాక్షసి అనిపిస్తావా? ఈ అవమానం నేను భరించలే. వస్తా. డార్లింగ్ 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 నా డార్లింగ్ ను పట్టుకునే రాక్షసి అంటావా? లేకపోతే నన్ను పని మనిషి అంటుందా? పని మనిషి కాక ఆడిగట్టిన పిల్లానివా అగ్ని సాక్షిగా పెళ్ళాడిన అర్థాంగివా? దేవుడి సన్నిధిలో దండలు మార్చుకున్నాం. నేను మీ భార్యనండి. ఏమి ఆ దండలు చూపించు. ఎప్పుడో వాడిపోయి ఎండిపోయినాయే, మన పెళ్లి కూడా అంతే. దండలు వాడిపోతూ ఎండిపోవచ్చు, కానీ మన పెళ్లి చిన్న నా కడుపులో పెరుగుతోంది. నీ కన్నీళ్లు చూసి కరిగిపోతాను అనుకున్నావా? నాకు డబ్బు చాలా అవసరం. ఈ నగలే ఉన్న నగలన్నీ మీకే ఇచ్చాను. ఇంకా ఉండాలి? లేవు లేవు. ఎక్కడ దాచి? నేను దాచలేదు. నిజం చెప్పు. నాకు తెలీదు. నేను మళ్ళీ తిరిగి వచ్చేలాగా నగలు ఇచ్చావా? సరే, లేదా నిన్ను నీకు పుట్టబోయే బిడ్డను నాశం చేస్తాను. నా కలలన్నీ కరిగిపోయాయి, కన్నీళ్లు మాత్రం మిగిలి, నా ఆశలన్నీ ఆరిపోయాయి, ఆవేదన మాత్రం మిగిలింది. ఒళ్ళు తెలియని వయసులో కళ్ళు మూసుకుని శేషగిరి లాంటి వంచకుణ్ణి వరించి నా బ్రతుకు నేనే బండలు చేసుకున్నాను. బ్రతుకంటే రోత కలిగింది. ఇంకా బ్రతకటం అనవసరం అనుకున్నాను. హత్య చేసుకోవడానికే నిర్ణయించుకుని బయలుదేరాను. నన్ను కాపాడడానికి మీరు నా వెనకే రావడం గ్రహించాను. మిమ్మల్ని తప్పించుకోవడానికి అప్పుడే బయలుదేరుతున్న రైలు ఎక్కేశాను. నా గమ్యం ఏదో నాకే తెలియకుండా చాలా దూరం ప్రయాణం చేశాను. ప్రయాణికులంతా నిద్రలో ఉండగా ఒక నదిలోకి రైలు నుంచి దూకాను. నాకు మళ్ళీ తెలివి వచ్చేసరికి చావకుండా నన్ను ఎవరో కాపాడారని వారింట్లోనే నేనప్పుడున్నానని అర్థమైంది. ఏమ్మా, ఒట్టు మనిషివి కూడా కాదు, ఎందుకమ్మా ఇంత గాయత్తం తలపెట్టావు? ఊరుకోయే, అవన్నీ అడటకి ఇదేనేటి సమయం? అమ్మా, మీ దేవురు మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు చెప్పమ్మా, నేను తీసుకెళ్ళి దిగ పెడతాక? లేరు, నాకెవ్వరూ లేరు. అట్ట అనకమ్మా, మేమున్నాం. నిన్ను చూస్తా ఉంటే చచ్చిపోయిన మా కూతురు జ్ఞాపకం వస్తా ఉంది. అమ్మా ఇలావా ఇలా ఉంటాయా తెలుపు? ఈ తల్లికి పనిపెట్టేని మాతో పాటు చల్లగా ఉండి తల్లి. ఏ లోటు లేకుండా నన్ను కన్న బిడ్డలాగా చూసుకున్నారు. నెలలు తిరిగాయి, పాప పుట్టింది. నా ప్రాణానికి ప్రాణంగా నా రక్తం పంచుకు పుట్టిన పసికందును చూడగానే నాలో మళ్ళీ జీవించాలని ఆశ కలిగింది. రోజంతా బజార్ అట్లు తిరిగి తిరిగి 2 రూపాయలు ఎక్కిస్తే దొరికింది. నన్ను నా బిడ్డని పోషించడానికి రేయనక పగలనక రెక్కలు ముక్కలు చేసుకుంటూ రిక్షా తొక్కాడు బాబాయ్. దాంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. బాబాయ్కి వైద్యం చేయించాలి, ఇల్లు గడిచే మార్గం చూడాలి. బాబాయ్, నేను ఏదైనా ఉద్యోగం చేస్తాను. నువ్వా? ఆడపిల్లవి నువ్వు ఉద్యోగం చేస్తావా అమ్మా? తప్పే ఉంది పిన్ని, ఒక ఆడ టీచర్ కావాలని పేపర్లో పడింది, ప్రయత్నిస్తాను. ఎవరమ్మా మీరు? కూర్చోండి కూర్చోండి.
మాధరే కాదు తీసుకురా. ఏమిటమ్మా? పిల్లలకు ట్యూషన్ చెప్పాలని పేపర్లు వేయించింది మేమే. ఎంతవరకు చదువుకున్నాం? ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. అలాగా తీసుకోమ్మా. మావారు పిల్లలతో బజార్కు వెళ్ళారు. వచ్చిన తర్వాత జీతం అది మాట్లాడుకొని వెళ్దు గాని. ఉండమ్మా, కాస్త 12 లోపల వెళ్ళొస్తా. ఎంతసేపు ఎదురు చూసినా ఇంటి యజమాని రానేలేదు. చీకటి పడింది. నాకెందుకో భయం భయంగా ఉంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాను. బయట ఎన్నో మెరుపులతో పెద్ద వర్షం. ఏం చెయ్యాలో, అక్కడి నుంచి ఎలా బయటపడాలో దిక్కు తోచలేదు. ఇంత ఆవిడ నాకు ధైర్యం చెప్పి ఇంత రాత్రివేళ ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు, ఉదయాన్నే వెళ్ళు అంది. విధి లేక అక్కడే ఉండిపోయాను. ఎవరండి మీరు? ఏం కావాలి? నువ్వే కావాలి, నీ అందం కావాలి. ఛీ, రాస్కల్, పో బయటికి. ఎవరనుకున్నావు? కోప్పడకు, చెప్పింది. ఆ నరసం అంతా చెప్పు. చదువుకున్న పిల్ల, సంసార పిల్ల, 100 కావాలి. ఇచ్చావు చచ్చావు. నేను అలాంటి దాన్ని కాదు, ఉద్యోగం కోసం వచ్చాను. సాని కొంపల ఉద్యోగమా? ఇప్పుడు ఇదే ఉద్యోగం కొందరికి. వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను. నన్ను వదిలిపెట్టండి. ఒక్క దండానికి 100 రూపాయల డబ్బు నీ అబ్బ సొమ్ముగా లేరా? ఆ మాయకులు, అభాగ్యులు అయిన ఆడపిల్లల్ని మోసగించి వారి చేత పడుపు వృత్తి చేయించే వ్యభిచార గృహం అది. సమయానికి పోలీసులు కనుక రాకపోతే ఆ రాత్రి నా జీవితం అక్కడ బలైపోయేది. నేనే పాపము ఎరగనని ఎంత ప్రాధేయపడినా వినకుండా పోలీసులు మిగతా అందరితో పాటు నన్ను అరెస్ట్ చేశారు. నేను చెయ్యని నేరానికి నాకు కోర్టులో జరిమానా విధించారు. బాబాయ్ ప్రార్థన విని సేవాసదనం అధ్యక్షురాలు జమునాబాయి గారు డబ్బు చెల్లించి నన్ను విడిపించి తన ఇంటికి తీసుకువెళ్లారు. పిచ్చి పిల్ల, నువ్వేం బాధపడకు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేటట్టుగా నేను ఏదో ఒకటి ఆలోచిస్తానుగా. ఊరుకోమ్మా, ఊరుకో. జమునాబాయి గారి ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో నాట్యం నేర్చుకోవడం ప్రారంభించాను. నా బ్రతుకు ఏ విధంగా గడిచినా నా బిడ్డ భవిష్యత్తుకి బంగారు బాటలు నిర్మించాలనే ఆశతో, పట్టుదలతో అహోరాత్రాలు శ్రమించి అన్ని రకాల నాట్యాలు నేర్చుకున్నాను. ఆ విద్యలో ప్రావీణ్యత కూడా సంపాదించాను. రాసరాజా, కూర్చో. వీరు దత్తు గారని హోటల్ దిల్కుష్ మేనేజర్. నమస్కారం. వీరి హోటల్ ఈ సిటీలోకి చాలా పెద్దది. ఫారెన్ టూరిస్టులు కూడా వస్తుంటారు. వారి వినోదం కోసం కూచిపూడి, భరతనాట్యం వగైరా డాన్సులన్నీ ఏర్పాటు చేయాలని మీ సంకల్పం. అలాంటి నృత్యాలు మీరు చాలా బాగా చేస్తారని జమునాబాయి గారు చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే. క్షమించండి, నాకు ఇష్టం లేదు. తొందర ఏం లేదండి, ఆలోచించుకోండి. మీ అభిప్రాయాన్ని జమునాబాయి గారికి చెప్తే వారు నాకు ఫోన్ చేస్తారు. నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. నమస్తే, వస్తానమ్మా. హోటల్లో డాన్సా? తప్పే ఉందమ్మా. వాళ్ళు నిన్నేమి అసభ్యకరమైన అర్ధనగ నృత్యాలు చేయమంటా లేదుగా. పైగా హోటల్కి వచ్చే వాళ్ళంతా గౌరవ ప్రతిష్టలు గలవాళ్ళు. కానీ నా గతం మీకు తెలుసు. నేను హోటల్లో డాన్సులు కూడా చేస్తే. నీ భయం నాకు అర్థమైందమ్మా. నువ్వే తప్పు చెయ్యలేదు కనుకనే ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా నిలబడాలి. చేతికి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. మంచి జీతం ఉండడానికి ఇల్లు ఇస్తారు. నువ్వు అంగీకరిస్తే నీ జీవితానికి స్థిరత్వం ఏర్పడుతుంది. బాగా ఆలోచించు. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. మీరు వెంటనే ఇంజెక్షన్లు, మందులు తెప్పించండి. నేను మళ్ళీ వస్తాను. బాబాయ్ చావు బతుకుల్లో ఉన్నాడు. ఆయన్ని కాపాడ్డన్న ధర్మం అనుకున్నాను. హోటల్లో నాట్యాలు చేయడానికి నిశ్చయించుకున్నాను. నేను అగ్రిమెంట్ రాసి తిరిగి వచ్చేసరికి బాబాయిని బ్రతికించుకోలేకపోయాను. నేను తెచ్చిన డబ్బు ఆయన అంత్యక్రియలకు మాత్రమే ఉపయోగపడింది. పిన్నిని పుట్టింటి వాళ్ళు తమతో తీసుకెళ్లిపోయారు. కన్ను పొడుచుకున్నా కనిపించని కారు చీకటి నలువైపుల నుంచి నన్ను కమ్మివేసింది. జీవితంతో పదే పదే పోరాడి అడుగడుక్కి ఓడిపోయాను, వాడిపోయాను. పాప కోసం హోటల్లో నాట్యాలు చేస్తూ జీవచ్చవల్లా బ్రతకసాగాను. ఆ తరువాత
నేను నాట్యమే చేశాను. లోకమే నన్ను ఆడించిందో చెప్పలేను. వద్దు సరోజ, ఇంకేమీ చెప్పనక్కర్లేదు. నాకంతా అర్థం ఉంది. మనస్సును చంపుకొని మనిషిగా బ్రతుకుతున్నావు అనుకున్నాను, కానీ మనిషిగా చస్తూ మనస్సును కన్నీళ్లతో బ్రతికించుకుంటున్నావు అనుకోలేదు. బేబీ ఎక్కడ? స్కూల్ పిల్లలతో ఎక్స్కర్షన్కి వెళ్ళింది. రేపు వస్తుంది. సరే, ఈసారి వచ్చినప్పుడు చూస్తా. ఎన్నాళ్ళనించో చుక్క తీర్థం తాగుదామని నాకు కరాయి చూస్తుంది. ఈ ముసలి తాగేస్తాగా ఇన్నాళ్ళకి ఈ ఛాన్స్ దొరికింది. ఎంతకాలం జరుగుతారు నరసింహ? అన్నం పెట్టిన అన్నం పెట్టిన తలతీలరా, మామయ్యతో చెప్పి నీ భర్తం పట్టిస్తాను. లేకపోతే మమ్మీ సీడి పని చేస్తావా? నా దగ్గర లంచాలు కొడతావా? అరే మరి నేను చెప్పిన తింటావా? గడి తింటారా? మామయ్యతో చెప్తావా? చెప్తావా? అరే త్రీ అంటున్నాడు, ఏం చేస్తావు లోపల? నిన్నేమో అయ్యగారు పూజ చేస్తాను చూసానండి. ఇవాళ అయ్యగారు లేరు కదా, ఛాన్స్ దొరికిందని నేను పూజ తప్పకుండా సిరిసాడు. అది బోధం లేదే బోధం. మామయ్య పూజ చేశానంటాడు, ఏడు పూజ చేశానంటాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఇది ఇదా పూజ అంటే స్వామి నువ్వు తోడబోదండి. రాదా మామయ్య, ఈ వేళ నుంచి నేను కూడా భక్తుడు అవ్వాలని సరదాగా ఉంది. అదేమిటమ్మా గంటలు మోగుతున్నాయి? పక్కింటి అప్పారు అప్పులు మొదలెట్టే చెడు పూజ కాదు నాన్నా, మన ఇంట్లో ఉంది. నేను కాకుండా మన ఇంట్లో పూజ? ఏమిట్రా ఎగరాయిచ్చు పూజ మామయ్య? రోజు నువ్వు చేసే పూజ ఈవేళ నేను చేశాను. చంపేశావు. ఏమిటి వాళ్ళకి ఏమిటి వాసన ఏమిట్రా? జలంధర్ నువ్వు రాసుకున్నాను, మళ్ళీ జుట్టు తెల్లబడకుండా ఉండడం కోసం. నువ్వే చెప్పు. అయ్యో 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 అయ్యో, కావాలంటే ఇది నువ్వు తీసుకో, నేను గంట వేసి. అమ్మ రాదా, బావం తీసుకెళ్ళి గల్లో పడుకుపెట్టు. ఎవరు నువ్వు తీసుకెళ్తే నేను రాను, నేను వెళ్తాను. కూడా ఉండమ్మా. ఎవరు ఉండకూడదు నా కూడా. అయ్యో 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 భగవంతుడా, నా పూజ ఇంట్లో నలుగురికి ఎలాగా తెలిసిపోయింది? ఈ నాలుగు గోళ్ళు తాటి బజార్ని పడకుండా నన్ను అనుగ్రహించు.
భలే ఊరండి మీది. అక్కడ బస్ స్టాండ్ దగ్గరేమో వర్షం ముంచేస్తుంది, ఇక్కడ ఎండ దంచేస్తుంది. ముందు తలదచ్చుకోండి. థ్యాంక్ యూ. ఈ బట్టలు మార్చుకోండి. థ్యాంక్ యూ. ఏంటండి నా బట్టలు అండి? ఎలాగంటే వేసుకునేది తడిసిపోయి వచ్చారు కదా, జలుపు చేస్తుందేమో, కాస్త వెచ్చదనేద్దామని. సిగ్గేస్తుందా? ఆ గదిలోకి వెళ్ళి మార్చుకోండి. వెళ్ళండి. ఆడపిల్లలకి మగపిల్లలకి ఈ రోజుల్లో పెద్ద తేడా ఏముంది రండి, అందరూ ఒకేలా కనిపిస్తున్నారు. నీకు అస్సలు ఫ్యాషన్ తెలీదు. ఇదేనండి మోడర్న్ సొసైటీ? ఇదే మోడర్న్ సొసైటీ. నాకు మాత్రం ఆడపిల్ల పొందిగా చీర కట్టుకుని కమ్మగా కాటుకు పెట్టుకుని తిరుగు పడుతున్నావు తెరే బాగుంది. ఇంకోటి మర్చిపోయారండి. ఏమిటి? గొప్పు చంకలు అన్ని ఇలాకుండా. గుడ్, మీకు టేస్ట్ ఉంది. మీరు చెప్పే అలంకారాలన్నీ చేసుకుంటే అచ్చు అమ్మమలా ఉంటాం. అయ్యా అమ్మా, మీ అభిరుచులన్నీ రాబోయే శ్రీమతి గారి కోసం దాచండి. నేను వెళ్ళి కాఫీ అమ్మాయి. అమ్మాయి నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానమ్మా. అరే నువ్వు వర్షంలో తడిసినట్టుగా ఉన్నావే, కారు నేను తీసుకెళ్లాను కదా, నువ్వెందుకమ్మా వర్షంలో బయటకు వెళ్ళావు? ఉండు, నేను తలదొడుస్తాను. డ్యామ్ లేడీ, జలుబు కూడా చేసినట్టుగా ఉంది. ఒరే సింహాచలం రత్తయ్య, ఎక్కడ తెచ్చారా? అమ్మాయి గారికి జలుబు చేసిన వేడి వేడి కాఫీ తీసుకురండిరా. ఇదేమిటమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు? మరి ఈ అమ్మాయి ఎవరమ్మా? నా స్నేహితురాలు, చూస్తావా? రవి నువ్వటో ఏమిటి డ్యామ్ లేడీ? సరదా సరదా కాదండి, వర్షంలో తడిసిపోతే వేసుకోవడానికి బాగా. మా అమ్మాయి బట్టలు వేసుకున్నారంటావు? ఇదిగోండి. అదేమిటమ్మా నువ్వు అనుకుంటున్నావు? తుమ్ములు నాకు తగిలించారు డాడీ. డ్యామ్ లేడీ ఆరుదిళ్ళు సావాసం చేస్తే కానీ వారు వీరు కారంటారు, కానీ వెధవ జలుబు ఉంది చూడు, ఆరు నిమిషంలో అంటుకుంటుంది. ఇదేమిటో, ఈ తుమ్ములు పంపకం చేయడానికి వచ్చామేటి? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఎక్కడికి? రేపు మన ఫ్యాక్టరీ ఓపెనింగ్ సార్. దానికి నేను ఎందుకో? అదేమిటండి, ఫ్యాక్టరీ కట్టడానికే కారకులు మీరు. నాన్నగారికి రావడానికి వీల్లేక నన్ను పంపించి మాత్రం దానికి ఆ పడుతాయి వచ్చి పిలవాలేమిటో, నేనే వస్తాలే. అదిగో వచ్చేసారు వచ్చేసారు. పురుషోత్తం ఫ్రూట్ క్యానింగ్ ఇండస్ట్రీస్. ఏరా పురుషోత్తం, మీ పేరు పెట్టుకున్నందుకు వ్యాపారం ఉత్తమంగా జరగాలి. రాజారావు చేత ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి వ్యాపారం రాజాలా జరగాలి. కానీ 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 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. వెరీ గుడ్, వెరీ గుడ్. పురుషోత్తం ఇక నేను వస్తాను రా. అప్పుడేమిట్రా, కాసేపు ఉండు. నోను, నాకు అర్జెంట్ పని ఉంది. మీ ఊరు వస్తానులే. నువ్వా? మా ఊరా? కోయకరా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. డ్యామ్ రెడీ ఇక్కడే మాట్లాడరా. ఇక్కడ కాదు, మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర. సరే అలా కానీ వస్తాను. వస్తాను రవి. థ్యాంక్ యూ సార్, గుడ్ లక్. ఇప్పుడే వచ్చాయి. బాణశాల గౌరవిస్తే పెళ్ళినట్టుకు వచ్చాడట. ఏదో బంధువు కదా ఖాళీగా ఉన్నామని మేనేజర్ ఉద్యోగిస్తే మొట్టమొదటి ఆలస్యం, అందులో ప్రారంభోత్సవం రోజున. క్షమించాలి బావా, రాజారావు లాంటి పెద్ద మనిషి వస్తున్నాడు కదా అని దండ తెద్దామని బజార్కి వెళ్ళాను. అయితే ఆదివారం ఓ షాపు వాడిని కాళ్ళు గడ్డం పట్టుకుని షాపు తెరిపించి దండ కొన్నాను. త్వరగా రావాలి కదా అని ట్యాక్సీ ఎక్కాను, అది దారిలో పంచరు. రిక్షా ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి తల ప్రయాణం తోక వచ్చింది బావా. టైంకు రాకపోగా మా టైం కాస్త తినేస్తున్నారు, ఇంకెప్పుడు లేట్గా రాకండి. అలాగే బాబు. బావా ఆయన ఎలాగో వెళ్ళిపోయారు, ఫ్యాక్టరీ నీ పేరు మీద ఉంది, నిన్నైనా సన్మానించుకునే భాగ్యం నా కలిగి. రావి టాటా.
ఎవరు చెప్పారమ్మా నేను డాడీ అని? ఆంటీ చెప్పింది. ఆంటీ? అవును రవి, నేనే చెప్పాను. డాడీ వస్తారని, బిస్కెట్లు తెస్తారని. ఇవన్నీ నాకేనా డాడీ? అవునమ్మా. మరి మమ్మీ ఏది? మమ్మీ? ఉమా, డాడీని తీ తీసురమ్మని రామతో చెప్పిరామ్మా. ఓకే. ఓహో, పాపకు నువ్వెవరో తెలియకుండానే పెంచుతున్నావన్నమాట. లేకపోతే తల్లి ఒక నిర్భాగ్యురాలు, తండ్రి ఒక తాగుబోతు అని తెలిస్తే లోకం దాన్ని బతకనిస్తుందా? లోకాన్ని గురించి నువ్వు భయపడకు సరోజ. నీకు ఎవ్వరూ లేకపోయినా మేమున్నా. పాపం తీసుకుని ఇంటికి వెళ్దాం. వద్దు రవి, ఆ పవిత్ర మందిరంలో అడుగు పెట్టే అర్హత నేను పోగొట్టుకున్నాను. అలా అనకు సరోజ. నువ్వు బ్రతికున్నావని తెలిస్తే నాన్న కూడా ఆనందంతో పొంగిపోతాడు. లేదు రవి, నన్ను చూసి కుంగి కుమిలి కృశించిపోతారు. నేను రాలేను. సరే, అయితే ఈ రోజు నుంచి పాప బాధ్యత నాది. ఆ పసిపాప తెలియకుండా అన్నమాట నిజం చేసి నలుగురు దృష్టిలో ఆమెకు తండ్రిగా నిలబడతాను. రవి? అవును సరోజ, నా పెళ్ళయ్యే వరకు బోర్డింగ్ స్కూల్లో పెడతాను. ఆ తర్వాత మాతోనే ఉంటుంది. నేను బ్రతుకుతున్నదే పాప కోసం, దాన్ని విడిచి ఎలా బ్రతకను? బ్రతకాలి. పాప భవిష్యత్తు కోసం ఎలాగైనా సరే ఉండాలి. రేపది పెరిగి పెద్దదై నలుగురిలో తలెత్తుకు తిరగాలంటే ఈ ఎడబాటు తప్పదు. సరే, నీ మాట కాదనను. అది నీ పాపగా పెరిగి పెద్దదైతే నా జన్మ సార్థకమవుతుంది. నమస్కారం సూపర్నెట్ గారు. శేషగిరి, నువ్వు మళ్ళీ దొంగ బంగారం వ్యాపారంలోను దొంగ నోట్ల ప్రింటింగ్ లోను తలదూర్చవనే నమ్మకంతో నిన్ను విడుదల చేస్తున్నావు. జాగ్రత్తగా ఉండు. హాయ్ బాబోయ్, మీరు చెప్పాలా, ఈ 4 సంవత్సరాలు ఈ 4 గోడల మధ్య గడిపాను. బుద్ధొచ్చింది. ఇక ముందెప్పుడు ఈ జైలు ఛాయలకు రాకుండా ఉండేట్టు చూస్తాను. వస్తాను సార్. తుఫాన్ వచ్చి పడ్డావు. నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడేదా? అలాగే మాట్లాడుకుందాం. లే, కూర్చో. రాగరా కూర్చో, కాస్త మరే చేయరా. షూట్ చేసి పారిస్తా. మిలిటరీ నుంచి నువ్వు రిటైర్ అయినా నీ చేతి నుంచి రిటైర్ కాదు. ఏం చేస్తాడరా? అలవాటు అయిపోయింది. పెట్టుకో. అమ్మా, వాడు మిలిటరీ వాడు ఎంతసేపు నిలబడతాడు? నువ్వు కూర్చో తల్లి. చెప్పరా ఏంటి అర్జెంట్ కేసు? మరి పురుషోత్తం, నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. అంటే ఐడియా? నీకా? పైగా మంచిదా? నేనమ్మా, డ్యాంప్ లేడీ చెప్పేది వినరా, మీ రవిని నా అల్లుని చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు? మాట్లాడవేరా. ఓహో, పెళ్లి కొడుకు తండ్రిని ఇప్పటి నుంచే పెట్టా? నమస్తే. మీరు ఎంతసేపు అయింది వచ్చి? ఇంతకు ముందే. కోటయ్య, వీరికి 2 లేత కొబ్బరి పడ్డా కొట్టు. మీ నాన్నగారు మర్యాదలు అయిపోయాయి, ఇప్పుడు మీరు మొదలెట్టారా? కొబ్బరి నీళ్ళు అంటే నీకు ఇష్టమే కదమ్మా. వెళ్ళమ్మా, 2 గ్లాసులు కొట్టాయి. తీసుకోరా. మరి పెళ్లి విషయం ఏమంటావు? పెళ్లి చేసుకుంది మనతనం కాదు కదరా. వాళ్ళిద్దరికి ఇష్టమే లేవోయ్, నీ సంగతి తెలుసు. ఇంత శ్రమ పడి ఇంటికి వస్తే ఇచ్చేదేమో కొబ్బరి నీళ్ళ? మీ ఇంటికి వస్తే కాఫీయో టీయో వేడిగా ఇస్తాం. వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి చల్లదనం ఇవ్వడుందా? తీసుకో. ఇది నాకే కాదు, మీ నాన్నగారు. డ్యాంప్ లేడీ, నాకు తలకా లేదంటావా? నీకే తలకాయ ఉంటే నా బిడ్డని ఇస్తాను చేసుకుంటావా అని అడుగుతావు నువ్వు? మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలనుకోవటం నాకు బుర్ర తక్కువ అంటావురా? డెఫినెట్లీ. రే, నీకే బుర్రంటుంటే వాళ్ళిద్దరు ఇష్టపడని చెప్తున్నావు. అవును, ఇద్దరిని తీసుకొచ్చి పేట్ల మీద కూర్చోబెట్టి 3 ముళ్ళు వేయించేసి ఒరే పురుషోత్తం వచ్చి అక్షన్లో వేశారైతే వేసాను. వాడి పల్లెటూరు పంట. నేనా? నీకెక్కడిదిరా ఇంత తిరిగి? నిమిషంలో నీళ్ళు తాగించేశావు. నీళ్ళు కాదులే, కొబ్బరి నీళ్ళు. తాగు, వంటికి మంచిది. ఏమైనా, మీ నాన్న ఒప్పుకున్నాడా? దేనికండి? అదే జ్యోతికి నీకు పెళ్లి చేయడానికి. ఏ, మీ నాన్నగారు వెంత అయిపోయింది, ఇప్పుడు మీరు మొదలు పెట్టారు నాటకం? నాటకం కాదు జ్యోతి, నిజంగానే చెప్తున్నాను. ఇప్పట్లో నాకు ఆ ఉద్దేశం లేదు. ఏ, ఎందుకని? పిలిచి పిల్లనిస్తానన్నందుక? క్షమించండి, నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఫ్యాక్టరీ ఓపెన్ చేసావు కదా, ఇంకే? దాని మీద గవర్నమెంట్ లోన్ ఉంది కదండి. డ్యాంప్ లేడీ లోన్. షూట్ చేసి పారే డాడీ.
బాబు కూతురు ఒకే రకంలో ఉన్నారు. ఒకసారి లోపల రండి నాన్న. కంప్రా అమ్మాయి, తండ్రి కొడుకులు ఇద్దరు శిఖరాగ్ర సమావేశం జరిపి గానీ తేల్చరనుకుంటాను. అయ్యా, ఏదో శిఖరాగ్ర సమావేశం అంటున్నారు, అది ఏ సమస్య గురించో ఈ దాసుడు తెలుసుకోవచ్చా? ఇంకా నువ్వు దాసుడు ఏమిటయ్యా, దగ్గర బంధువు అయిపోతుంటేను, రా రా కూర్చో. అమ్మమ్మమ్మమ్మ ఎంత మాట, నేను మీ సరసన కూర్చోడం కాల్చుకుని బాబు కూర్చుంటాను. అక్కడ కాదయ్యా. చూడు చిదంబరం, నీ మేనల్లుడు రవికి మా అమ్మాయి జ్యోతినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. జ్యోతిని సుఖపెట్టే తాకత మనం వచ్చేదాకా ఆగమందా. సరే నీ ఇష్టం, నేను వాళ్ళకి నచ్చ చెప్తానుగా. ఏరా, ఏమంటున్నాడు కథానాయకుడు? మా వాడు కాస్త వ్యవధి కావాలంటున్నాడు రా. ఎందుకను? ఏమనమ్మా, నీకు వాడికి తెలియాలి. ఏమ్మా ఏమంటావు? వారికి అభిప్రాయం ఉన్నప్పుడు మనం మాత్రం ఎందుకు తొందరపడాలి డాడీ? జంపింగ్ ఫర్ ది జిలేబీ, ఫస్ట్ ప్రైజ్ బేబీ ఉమా. బర్స్టింగ్ ది బెలూన్, ఫస్ట్ ప్రైజ్ బేబీ చాముండేశ్వరి. సాక్ రేస్, ఫస్ట్ ప్రైజ్ బేబీ ఉమా. మ్యూజికల్ చైర్స్, ఫస్ట్ ప్రైజ్ బేబీ ఉమా. బేబీ, అస్తమానం రావటం పోవటం ఎందుకు? గడే ఉండరాదు, ప్రైజులన్నీ నీవేలాగున్నాయి. Am I correct, madam? Yes, almost all she got. Good. Dressing to school, first prize, baby Uma. Oh, what a wonderful girl. Isangandi, nenu ee kaanatlanu chinnappudu chadukunnanu. Naaku enno prizes vachayi. Kaani ee amma laga enni raledandi. Nenu baby nai unte, ee amma chusi nijamga ento asuyapadedanni. I'm sorry. Aunty. డాడీ ఏడి తర్వాత వస్తారమ్మా. ఆంటీ అంటుంది మీ పాప కాదా? లేదండి, బంధువులమ్మాయి. నీ పోలికలుంటే మీ పాప అనుకున్నాను. వాళ్ళ అమ్మగారు రాలేదా? లేదు, చచ్చిపోయింది. ఓ, బ్రతికే ఉంటే ఎంత ఆనందించేవారు. స్వీట్ గర్ల్, ప్రముఖ నర్తకి రోజీ, ఈ కాన్వెంట్ పిల్లల సహాయార్థం 50,000 రూపాయలు విరారంగా ఇచ్చారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. వారిని ఉచిత రీతిగా సత్కరిద్దామన్న వారు ఒప్పుకోని కారణంగా ఈ సభాముఖంగా వారి కృతజ్ఞతలు తెలుపుతూ దేవుడు ఆమెకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. ఏంటి బాబు గారు, మన అమ్మాయి గారు లవ్ లెటర్ ఏదో చేస్తున్నారని అనుమానంగా ఉందండి. నిజమండి, మీతో అబద్ధం అంటండి, మీతోడు. చూడండి అయ్యగారు, ఈ లవ్ చూసారు, మొదటి తొండలా ఉంటుందండి, ఆ తర్వాత ముదిరండి ఓసరిల్లా అవుతుందండి, ఆ పైన లేదండి ఇతరికి పెళ్లి అవుతుందండి. అంత అదృష్టం మనకెక్కడ, వాళ్ళు ఉన్న వాళ్ళు మనం లేని వాళ్ళు. అదేటండి, లవ్ కి బీద గొప్ప దేహం లేదండి, సినిమాలో చూడటం లేదండి. చూడండి అయ్యగారు, మీరు చూసి ఉన్నట్టు ఊరుకోండి, ఆ తొండను ఓసరి నేను చేస్తానుగా. మీ వల్ల అవుతుందంటావా? అంటే చేతి చూపుతాను చూడండి. అయ్యండి అగ్గి పెట్టండి. మూడొచ్చాడు తొందరగా రమ్మని చెప్పు. తమ్ముడు నువ్వట్రా? అయితే రోజు వస్తూ పోతూనే ఉన్నావు అనమాట. పోన్లే, సరోజుని ఒక మనిషిని చేశావు, నీ రుణం ఎన్నడికి తెచ్చుకోలే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేమిటి తమ్ముడు అలా అడుగుతా, భార్య దగ్గరికి భర్త ఎందుకు వస్తాడు? ఇంతకాలం ఎక్కడికి పోయింది ఆ భార్య? ఏం చెప్పను తమ్ముడు, అంతా నా కర్మ. ఏదో తాగిన తిమ్మురులో తిట్టి బయటికి నెట్టా, మళ్ళీ కనిపించలేదు. అప్పటి నుంచి నా సరోజు కోసం, తన కడుపున పుట్టిన నా బిడ్డ కోసం ఊరు ఊరా పిచ్చివాడై తిరిగాను. చివరికి ఇక్కడుందని తెలిసి క్షమార్పణ చెప్పుకుందామని వచ్చాను. తను క్షమిస్తే జీవితాంతం బుద్ధిగా తన దగ్గరే ఉన్నామని వచ్చాను. అలాగా సరే.
శశగిరి నా కోసం ప్రేమతో వచ్చాడు కదా చాలా మార్నెట్టు కనిపిస్తుంది మారుతాడు అలానే సరోజ తప్పులు చేయడం మానవ సహజం తన తప్పు తాను తెలుసుకున్నవాడు పశ్చాత్తాపడ్డవాడు దేవుడితో సమానం అంటాడు నా మాట కావాలంటే ఒకసారి అతనితో మాట్లాడి చూడు అడుగు చూడు దేవుడు అతను వచ్చింది నా కోసమా నా డబ్బు కోసమా చెప్పు నీకోసమే వచ్చాను సరోజ నేను చేసిన తప్పులకి క్షమాపణ పెట్టుకున్నాను వచ్చాను నన్ను క్షమించు సరోజ నా నేరానికి నువ్వు ఏ శిక్ష విధించిన ఆనందంగా అనిపిస్తాను అంతేగాని నన్ను నీకు నా బిడ్డకు మాత్రం దూరం చేయదు దూరం చేసుకోవడానికి నేను పిచ్చిదాన్నా అయితే మీరే పాపం అన్నీ అయిపోయాకొచ్చారు ఏమైపోయింది శేషు ఆమె జీవితం అర్థమైపోయిందంటావు అయినా పర్వాలేదు కావలసినంత సంపాదించింది ఆ డబ్బుతో తీర్థయాత్రలన్నీ చేసి పాపను అంతా పోగొట్టుకోవచ్చు లేదు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది సంపాదించిందంత దాన ధర్మాలు చేసింది ఏమిటి బయట నాకెందుకు నెత్తిరెక్కించుకుని ఊరేగటానిక అయితే నువ్వు వచ్చింది భార్య కోసం కదా బాలేవాడు ఎక్కడో సత్తికాల మనిషిలాగా ఉన్నావు భార్య అంట భార్య ఎవడకు కావాలి భార్య నాకు లేకనా ఏదో నాలుగు రాళ్ళు సంపాదించింది కాస్త ఆదరదామని జాలిపడిచ్చాను అది సంపాదించిన డబ్బంతా నువ్వు కొట్టేసి ఫ్యాక్టరీ కట్టేసి ఒట్టి మట్టి బొమ్మ నాకు అంతకట్టడానికి వస్తున్నావు కదా రే రవి నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది ఏనాడో ఒకనాడు అసలు వడ్డీతో సహా నీ దగ్గర నుంచి వసూలు చేయకపోతే నా పేరు అంటే శాఖరేఖ చూసావా రవి ఇన్నాళ్ళు నేను ఎక్కడున్నానో అతనికి తెలియదు ఎలా తెలుసుకున్నాడు వచ్చి పడ్డాడు ఈ నరకం ఇక నాకు ప్రతిరోజు తప్పదు భయపడకు సరోజ నీ జీవితం ప్రశాంతంగా గడిచే ఏర్పాటు నేను చేస్తాను నీ వల్ల ఓ చిన్న సాయం కావాలి ఏంటిది ఒక అభాగ్యురాలకి ఆశ్రయం కల్పించాలి అభాగ్యురాల ఎవరమే ఒకప్పుడు నీ జీవితంలో భాగం పంచుకోవలసిన అంటే సరోజ ఆమె బ్రతికే ఉందా చచ్చి బ్రతుకుతుంది తన అనుకునే వాళ్ళకి మొహం చూపించలేక తలవంచుకు బ్రతుకుతుంది పోగొట్టుకున్న అదృష్టాన్ని తిరిగి పొందే అవకాశం ఇప్పుడు ఎలాగూ లేదు అయితే ఇప్పుడేం చేద్దామంటావు ఆమె మనశ్శాంతితో జీవించడానికి నర్సుగా చేర్పించు అలాగే సరోజ జీవితాన్ని శాసించే శక్తి మనకు లేదు అందుకే ప్రతి క్షణం మనిషి ఆశ నిరాశల మధ్య ఆవేదన ఆనందాల మధ్య నలుగుతుంటాడు కానీ లైఫ్ ఇస్ ఫర్ లివింగ్ అన్నది మర్చిపోకుండా ముందుకు సాగకే మన కర్తవ్యం నీకు ఇష్టమైతే నర్సుగా తరిగి ఇప్పిస్తాను ఏమంటా ఏ సరోజ నీ ఇష్టం నన్ను ఒంటరిగానా అయితే పర్వాలేదు చూడమ్మా ఊగిరివేగలు వీధులు కాచి ఈళ్ళ వేసి గోల చేస్తూ ఉంటారు తలంచుకుని వచ్చే కన్నెత్తి చూడక వేణు నువ్వేం బయటికి వెళ్ళవా చచ్చినావని నేను చదువుకోవాలి చదివే నా కర్తవ్యం చదివే నా సర్వస్వం శభాష్ 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 పుస్తకాలు అలా జలగలా పట్టుకుంటేను కానీ విద్య అబ్బదని ఆయన సరే నేను అలా క్లబ్కు వెళ్ళి డాక్టర్ అడుగుతా ఓకే మావి మామయ్య నేను చెప్పాను కదా చదివే నా సర్వస్వం అని అబ్బాయి గారు నేనేంటి నరసింహాన్ని నరసింహ ఏమిటా అమ్మాయి గారు మీకోసం పాతదీర ఉంటున్నారు వెంటనే బయలుదేరండి బయలుదేరతనుకో ఈ లోపల మామూలు ఎంగళ్ళ వచ్చేసి దసరా పుల్ల గంతులేస్తే నీకు ఆ బెంగక్కర్లేదండి నేను మీ బట్టలు వేసుకుని ఇక్కడ కూకుని రాసుకుంటూ ఉంటానండి పైగా అయ్యగారు రాగానే పూజకి వెళ్తారండి పూజ అవగాహన లేదండి అయ్యగారు పోలికలు తెలియవు మీరేనా ఒకటే నేనేనా ఒకటేనండి మరే నువ్వు నిజంగా నా 20,000 పూర కాదు నా 40,000 పూర కోటేరు నాకు ఏ బట్టలు వేసుకున్నాం అత్తం సినిమా యాక్టర్ రాజవాడ ఉన్నాను చూస్తాను చూస్తాను ఓ మూతం చూసి మా బ్రో చెక్కేస్తాను చదవాలిగా ఎన్నో వచ్చేసాడు చంపేస్తాడు బాబాయ్ అబ్బాయి వేణు నర్సు ఎక్కడికైనా పంపించా నిద్రపోతున్నావా పాపం చదివి చదివి అలసిపోయి ఉంటాడు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా
రాత్రులు పగలు చదివేసి నీరసించిపోయాడు. అరే బూట్లు కూడా విడవకుండా ఈ ధ్యాసలో ఈ వాలకం ఏమిటి, ఈ భాష ఏమిటి? తెగులు తగిన కోళ్ళ దుప్పట్లో దొరకవా? ఎందుకంటే అయ్యారు ఊరికి కొడతారు, మీకు నచ్చిన పని చేశారు కదా. ఏమిటా నచ్చిన పని? తోటను మోసరి చేస్తానండి, మీరు ఒప్పుకున్నారండి. అందుకని అబ్బాయి గారు అమ్మాయి గారు సినిమాకి పంపారండి, తప్పేటండి. అబ్బాయి అమ్మాయి సినిమాకి వెళ్ళారా? నిజమేనా? నిజమండి. మంచి పని చేసేవారా? మంచి పని చేసేవారా? ఆ సరే కదండి, వాళ్ళ ముందర మీరు ఇలా సంబరపడిపోకండి. ఎందుకంటే అండి, ప్రేమించుకునే వాళ్ళ మధ్యలో ఎన్నడ్లు వస్తే అంత గట్టిగా ప్రేమించుకుంటారు. అందుకోసం మీరు వాళ్ళ దగ్గర కోపంగా ఉండండి, అప్పుడు ఇంకో గట్టిగా ప్రేమం చేసుకుంటారండి. కరెక్ట్ అను అన్నది కోపంగా ఉండాలి. పూజ చేసుకొస్తాను. చిన్న పూజ చేయండి బాబు. ఎన్నడు చూడండి, చూడు. ఏమాయ్, పక్కింటి ఆవిడతో సినిమాకి వెళ్తానని చెప్పి చెప్పావు, ఆ పక్కింటి ఆవిడ వీడా? అది కాదు నాన్న. నువ్వు నర్వస్ ఇంట్లో వెళ్ళు. ఏమా, బుద్ధిగా చదువుకోమని మీ వాళ్ళు మా ఇంటికి పంపిస్తే పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ అని వేషాలు వేస్తావు. ఏమన్నా ఏదో చదువుకుంటున్నావు బుద్ధిమంతుడు కదా అని అనుకుంటే అమ్మాయిని వెంట పెట్టుకుని శికాలకు పెడతావు. ఈ నాటకాలు కట్టిపెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకో మావయ్య. ఏదో హాస్టల్ వార్డెన్లాగా పోదు పెట్టి రూల్స్ మాట్లాడితే ఒక క్షణం కూడా నీ ఇక్కడ ఉంది. నువ్వు గదిలో దూరి గంట కొట్టి గొడవలు మిగితే తప్పులేదు, కానీ నేను శికారులు కొడితే తప్ప? నేను పెద్దవాడిని రా, దేవుడు లాంటి వాడిని. కళ్ళు పోతాయి నా మనకు, లెప్పలు వేసుకో. అంత సరదాగా ఉంటుంది, నువ్వే వేసుకో. మావయ్య ఇప్పుడు చెప్తున్నాను, నీ నక్క జితుల వ్యవహారాలు నాకు ఒక క్షణం కూడా పనికిరావు. ఇప్పుడే హాస్టల్ వెళ్ళిపోతాను. మరి నరసింహ అయ్యా, నా సామాన్లన్నీ బుద్ధ హాస్టల్ పట్టుకొచ్చాయి. ఒక టాటా బాయ్ బాయ్. ఇదేమిట్రా నరసింహం, కజల్లో ఆడడం జరిగింది? ఒక అట్టోత్తరంతో పూజ ఆపుంటే అండి, బాగానే మాట్లాడేవారు. శాసనం అందాక పోయారు, ఒళ్ళు తెలియకుండా గట్టిగా అరిచేశారు, దాంతో కథ ఆడడం జరిగింది. ఇదేం కర్మరా అమ్మాయి? అదేమిటమ్మా అలా ఏడుస్తున్నావు? సినిమాకే వెళ్ళారా లేక? సినిమాకే వెళ్ళాం. అనంతరంగా బావని తిట్టారు. బావ చాలా మంచివాడు. అదేమిటి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావు, ప్రేమించావా? మరి ప్రేమించిందాను ఉడవలే పచ్చేసి ఆ మూడు ముళ్ళు వేయించుకుని ఆ కొంగును ముడేసుకోక సినిమాలు పార్కులేమిటమ్మా? మరి పెళ్లి చేసుకున్నామనే సమయానికి మీరు అల్లరి చేసి పంపించేశారు. నాన్న బావ ఇంకా రాడా? రాకేమవుతాడమ్మా, పిచ్చిదానే. నేను ప్లాన్ చెప్తాను. అర్థమైందా? పెళ్ళి అయ్యేదాకా తెలివిగా మెలగాలి, జాగ్రత్త. నేను మీ కూతురు నాన్న. ఇదిగో ఏటా ముసుమస్తావులు పెళ్లి కూతురులాగా. ఇలా అయితే నా నాటకం అంతా బూటకైపోతుంది తెలుసా? అదేమిటమ్మా కబురు కాకరకాయ లేకుండా ఇద్దరు ఒకేసారి కట్టకట్టుకు వచ్చేసారా? ఏం లేదండి, రవి గారి కోసం ఫ్యాక్టరీకి వెళ్ళాం, ఆయన ఇక్కడికి వచ్చారని తెలిసింది. అదే సంగతి అయితే నా కోసం రాలేదన్నమాట. నానా రవి చూడు, నీ కోసం ఎవరో వచ్చారా? కూర్చోండమ్మా, నిలబడ్డానే కూర్చొని కూర్చో. పర్వాలేదు రండి, మేము వెంటనే వెళ్ళిపోవాలి. అదేమిటమ్మా రావడం వేడం అంత నిమిషాలు కదనా? మీ నాయన అనుకుంటే అంతకంటే స్పీడ్గా ఉన్నావమ్మా నువ్వు. కాయగుటైతే పండు కూడా అవుతుందా? ఇంతకు ఈ ఆకస్మిక ఆగమనానికి కారణం ఏమిటో? పెళ్లి కబురు చెప్పడానికి. ఎవరిదమ్మా? జ్యోతిదండి. జ్యోతిదా? నీది కాదుగా. జ్యోతి ఏమిటిది? నిజమే, ఇదిగో శుభలేఖలు. ఎంత పని చేశావు జ్యోతి? ఇందులో నేను చేసిందే ఉంది. ఆడపిల్లలు పెద్దల నిర్ణయాలు పాటించే కీలు బొమ్మలు. ఇదిగోనండి, మా నాన్నగారికి మొహం చల్లక నన్ను ఇవ్వమన్నారు. వాడికి మొహం చల్లక కాదమ్మా, ఈ చేతగాని వాడి మొహం చూడలేక. అదేం కాదండి, నాకంతా తెలుసమ్మా. ఇందులో నీ తప్పు కానీ మీ నాన్న తప్పు కానీ ఏమీ లేదు, అంతా మాది. మా చేతకంతనే. పిలిచి పిల్లనిస్తానని ప్రాధేయపడితే సరైన సమాధానం చెప్పలేకపోయాం. మీ నాన్న చాలా మంచి పని చేశాడమ్మా, మాటలతో కాకుండా చేతలతో బుద్ధి చెప్పి. జ్యోతి మీరు ఇలా తొందర పెడతారనుకుంటే నేను ఇంతవరకు రానిచ్చేవాడిని కాదు. అంతా అయిన తర్వాత అందరి మగవాళ్ళు ఇలాగే అంటారులేండి. కాదు జ్యోతి, నిన్ను పెళ్ళాడే ఉద్దేశమే లేకపోతే నీకేనాడో చెప్పుకునేవాడిని. సరే ఏం చేస్తావు, నాకు అదృష్టం లేదు. నేను అలాగే బాధపడుతున్నాను.
అయిందేదో అయిపోయింది. ఇది మనసులో పెట్టుకుని నా పెళ్లికి రావడం మానేస్తారా? మీరు రాకపోతే నా పెళ్ళే జరగదు. మీరు రావాలి, నా పక్కన కూర్చొని నా పెళ్లి జరిపించాలి. ఇది ఒక కార్డ్. సరే మీతో పాటు నన్ను కూడా ఎందుకని? అదే అడుగు. మరి ఆయన కన్నారుగా అందుకు. చెక్కిల మీద కెంపులు మెరిసే చిలకమ్మ, చక్కదనాల ముక్కున్న కోపం ఏలమ్మ, చెలికాని పై అలకెందుకి నిజతగానితో తగవెందుకి. ఆఫీస్ మేనేజర్ అండి.
నేనేమన్నా తెలుసా? తమ టీవీ తమ దర్జా తమ ఆఫీసులు కానీ చెప్పకుండానే చెబుతున్నాయి. మీరు తనిఖీకి వస్తారని ముందుగానే తెలిస్తే మా ఆపరేటర్ గారు ఇక్కడే ఉండేవారే. ఎవరు ఆపరేటర్? నేను ఆపరేటర్. తమరు ఈ మధ్యాహ్నం విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా బాబు? ఏం కూర్చోరా, నేను విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కాదురా, మిమ్మల్ని అందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలు పంపిస్తానరా రాస్కల్స్. ఎక్కడ వాడు? నా భార్యను ల్యాబ్ తీసుకొచ్చి ఆ డబ్బుతో ఫ్యాక్టరీ తీసుకొచ్చి పప్పులాటగా నటిస్తాడా? ఎక్కడ వాడు? ఏమిటి 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 ఏమిటి, ఈ ఫ్యాక్టరీ వెనక ఇంత కథ ఉందా? మరి ఏదో గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చానని నాకే కర్మ బాబు, నేను గుమస్తా ఉండకూడదు. మరి ఇందాక మేనేజర్ ఏదో భయపడి తలబడన్నానేమో, నేను మట్టి గుమస్తానే. మరి ఇది ఎవరిప్పించారు బాబు? దీనికి అంతటికీ ఆ మీసాల మిలిటరీ ఆఫీసర్ కారణం బాబు. ఎవడా మీసాల మిలిటరీ వాడు? బాబు ఒక చిన్న మనకి మీరు ఇలా మాట్లాడితే వాడు తుపాకు తీసి షూట్ చేస్తాడు. ఇంతలానే నీళ్ళు గారు పోకండి, న్యాయాన్ని నిలబెట్టడానికి ఈ చిదంబరం మీరు అనుకుంటాడు. మా ఇంట్లో ఎలా మాట్లాడాలో నేను చెప్తాను, వచ్చేసేయండి. అది కాదయ్యా, నా మాట వినండి బాబు. కాపురాలు నిలబెట్టడంలో చాలా అనుభవజ్ఞుణ్ణి, కళ్ళు మూసుకుని వచ్చేయండి, నా మాట వినండి. వచ్చేసేయండి సార్, వచ్చేసేయండి. తీసుకుంటావా? తమ దాసుణ్ణి చూసుకో, వెళ్ళి కలుసుకునేదాట మీరు పుచ్చుకోకండి బాబు, వ్యవహారాలు పెడుస్తే. నువ్వు తీసుకో. ఇదిగో శాశిగిరి, నేను చెప్పింది చూసినా తప్పకుండా వల్లించే, నీ భార్య నీకు దక్కుతుంది. ఒక మంచి పని చేశాననే తృప్తి మాత్రం నాకు మిగులుతుంది. సర్లే భార్య, మంచి మంచి అని పసార్లు అనుకో, నీ మీద నాకే అనుమానం వస్తుంది. అయ్యా రాజారావు గారు, నా పరువు ప్రతిష్ట కాపాడండి బాబు. పరువు ప్రతిష్టను షూట్ చేసి మారిస్తాను. ఎవరయ్యాను? ఎవరినని చెప్పను, ఏమని చెప్పను. ఆ కులటి చేసిన తప్పుడు పనికి నా ఊరు పేరు అన్ని గంగలో కలిసిపోయినాయి బాబు. చూడు మిస్టర్, ఏడ్చే మగవాడిని నవ్వే ఆడదాన్ని నేను నమ్మను. యు నో ఐ యామ్ ఎ మిలిటరీ మ్యాన్. అందుకే బాబు తమను వెతుక్కుంటూ వచ్చాను. నా కష్టాలను మీరే కడతెచ్చగలరు బాబు. మీ అమ్మాయికి తొందరగా పెళ్లి చేసేయండి, నేను సుఖపడతాను. యు బ్లడీ ఫెయిల్! మా అమ్మాయికి పెళ్లి చేస్తే నువ్వు సుఖపడతావేంటి? ఏంటి ఉద్దేశం? అది కాదు బాబు, రవి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్ప నా భార్య నాకు దక్కదు. ఏం బ్లడీ, ఏమిటం అనేది? నేను కట్టుకున్న దాని మీద ఆ రవిగాడు మచ్చు మందు తల్లి పిచ్చెక్కించి లేవ తీసుకొచ్చాడు. రవి మీద అభండాలు వేస్తే నేను షూట్ చేసి మారిస్తాను. కావాలంటే పిలిపించి విచారించండి, నిజానిజాలు మీకే తెలుస్తాయి. నేను నమ్మను. అయ్యో అబద్ధాలు ఆడటం నాకు అసలు అవ్వట్లేదు. అందులోనూ ఇంత పెద్ద అబద్ధమా? నోరు పడిపోదు. వాడి దగ్గరికి ఒక బిడ్డ కూడా ఉంది. వాట్? నిజం బాబు, అది ఎంత పిచ్చి పని చేసినా లోకానికి వెరిచి నా పరువు కాపాడుకుందామని, ఎలాగైనా సరే దాన్ని మా ఇంటికి తీసుకెళ్దామని మీ దగ్గరికి వచ్చాను. అది అబద్ధం నిజం నేను తెలుసుకుంటాను. వెళ్ళు. అలాగే బాబు, ఎలాగైనా సరే మీరు నా కాపురాన్ని నిలబెడతారు, నాకు ఆ నమ్మకం ఉంది. డోంట్ కమ్. వెళ్ళు. అలాగే. యు కెన్ కమ్. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డబుల్ రూమ్ ప్లీజ్ అవైలబుల్ సార్? యువర్ నేమ్ ప్లీజ్. మిస్టర్ అండ్ మిస్సెస్ వేణ్, ప్లీజ్ సైన్ హియర్. 12. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమ్ ఆన్ డార్లింగ్, కమ్ ఆన్, కమ్ ఆన్ డార్లింగ్. మాకైతే భయం వస్తుంది. లైట్ ఆడుకుంటావా? అది కాదండి, ఇలా హోటల్ గదిలో ఉంటే ఎవరన్నా అమ్మని సార్, నీకేం భయం లేదు. భార్య అమృతలని పుస్తకంలో రాశాంగా. ఇక్కడ రాయలేదుగా. అదే బాత్రూమ్ వెళ్ళాను, నీళ్ళు వేసుకుంటాను, ఆ టేబుల్ పెట్టాను, ఎవరు దొంగతనం చేశారని చెప్పేసి. పోలీసు రిపోర్ట్ ఇవ్వమంటే ఇచ్చేద్దాం వాటికి. అమ్మా, నువ్వు దొంగతనం చేశావని నేను అరెస్ట్ చేస్తారు. నాకేం భయం లేదు, ముందు నీ బాబుని నా బాబుని తీసుకొస్తారు. ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు, అర్జెంట్గా పెళ్లి చేసేయండి అని బుద్ధి చెప్తారు. వెంటనే వాళ్ళు మ్యారేజ్ చేస్తారు. ఇదే హోటల్, ఇదే బెడ్ అని. అవునుగానే, మీ అన్నయ్య గారు పెళ్లి కాకుండా మన పెళ్లి ఎలా చేస్తారు? అవును, మా అన్నయ్య అక్కడున్నాడు కదా, ఆ లైన్ క్లియర్ ఉంది, ఈ ట్రైన్ కదలదు. మీ నాన్న మన ఇద్దరికి పెళ్లి చేయడు, మనం కలుసుకోకుండా ఉండలేము. అందుకనే పూర్వం లేదు గాంధర్వ వివాహాలను పెట్టారు, తోటల్లోనూ పార్కుల్లోనూ చేసుకునేవారు. ఇప్పుడు లేదు, 5 స్టార్స్, 7 స్టార్స్ హోటల్స్ పెట్టారు. అందుకని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ చేసుకుందామా పెళ్లి? అబ్బా, నాకు కూడా సిగ్గే, మొగాళ్ళు కాబట్టి పైకి చెప్పుకోలేకపోతున్నా. ఒక్క మాట లాగనా, అంటే వదులుతానా? ఆహా అంటే వదులుతానా? అబ్బా అంటే వదులుతానా? ఆగు అంటే వెళ్తుంది. అయితే నువ్వు స్టేషన్ వరకు పోతుంది తెలుసా? బావా! ఏంటి బావా? కొంప మునిగింది బావా. ఏంటిది? ఆ వేడి కాదు, నా కొంప తీసేశాను. అసలు ఏం జరిగింది బావా? జరగాల్సిందే జరిగింది. నువ్వు అదుపులో పెట్టలేను అని నేను అదుపులో పెడదామనుకున్నాను. ఆ బడుగుతాయి చదివి తాతయ్యే నా నెత్తిని కిరీటం పెడతాడని ఆశపడ్డాను.
కానీ వాడు నా నెత్తికి నా కూతురు నేను లాగుతీసుకుపోతాడు అనుకోలేదు. ఇంత పని చేశాడా? పోనీ తీసుకెళ్ళినాడు, ఏ తాడి కట్టినా తీసుకెళ్ళాడా? ఏదో లాడ్జీలో పెట్టాడట, అనుమానం మీద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టారట. ఎంత అవమానం బావ, ఎంత అవమానం! తగిన శాస్త్రం జరిగిందిలే. అదేమిటి బావా అలాగంటావు? మీ వాడంటే మగాడు, నా కూతురు బతికేం కాను, నా పని ఏం కాను, ఇప్పుడు ఏం చేద్దాం భావయ్య? సరేలే, ముందు జరగాల్సిందో ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది బావా? చెప్పుకుంటే సిగ్గు, అమ్మాయికి నెల కూడా తప్పిపోయింది. మీకు బుద్ధి లేదయ్యా, ఇంత దూరం వచ్చినాక నాకు ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పను బావా? సరే జరిగింది ఏదో జరిగింది, మీట ముంచి నా పాలం ఇచ్చిన నీదే పాలం బావా. సరేలే, నువ్వే అధైర్యపడు, ముందు స్టేషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నలుగురికి తెలియక ముందే మూడు ముళ్ళు వేయించేద్దాం. లక్ష చెప్పండి సార్, మేమిద్దరం భార్య భర్తలం. మీరు పెళ్లి చేసుకున్నారా? ఏదైనా మీరు చేసుకొని ఇస్తేగా, హోటల్లో ఒక్క రోజు ఉన్నాము లేదు, కొంప ములిగిపోయినట్టు అరెస్ట్ చేశారు. దొరికిన తర్వాత ప్రతి విధవా భార్య భర్తలు చెప్తుంటాడు అవా? ఏమండి, నన్ను మాత్రం ఆ మాట అనకండి. ఏదో ప్రతిసారి హోటల్కి వచ్చి దుకాణం పెట్టినట్టు మాట్లాడుతున్నారు. అలా చేసి వాళ్ళందరూ మీ వాసన తగలేదని ఎప్పుడు చెక్కేస్తున్నారు సార్? ఏదో నా కర్మ కాలే కొత్త కాబట్టి దొరికిపోయాను. ఎక్కువ మాట్లాడక ఈ స్టేట్మెంట్ సంగం పెట్టు. ఇన్స్పెక్టర్, నేను నిజం చెప్తున్నాను, మేమిద్దరం పెళ్లి చేస్తుందని వచ్చాను. అయితే ఎందుకు చెప్పలేదు? అలా అడిగారు బాగుంది. నాకు అన్నయ్య ఉన్నాడండి రవిని, వాడు చేసుకుంటే కదా చేసుకోవడం, వాడు చేసుకోకుండా నేను చేసుకుంటే బాగుంటుందా చెప్పండి. అబ్బే బాగుండదు, ఇట్లా లేకపోతే చాలా బాగుంటుంది. ఏమిటి నష్టమో అదే పొలం మాట్లాడతారు. ఇన్స్పెక్టర్ గారు, లైఫ్ లాంగ్ మేము పెళ్లి చేసుకోకపోయినా సరే మేమిద్దరం భార్య భర్తలమే, మా ఇద్దరిని భగవంతుడు కూడా విడదీయలేదు. అదేంటి? అదంతేనండి, మీరు పోలీసులు, మీకు నేరాలు తప్ప ప్రకృతి ధర్మాలు తెలియదు. చెట్టు మీద పిట్టలు పెళ్లి చేసుకుంటున్నాయా, కొమ్మ మీద కోతలు పెళ్లి చేసుకుంటున్నాయా? ఏమండి, కోతల నుంచి వచ్చిన ఈ మనుషులకి ఎందుకండి బంధాలు? ఎందుకు నీ బొందకు సంతకం చేయరా పిచ్చి తండ్రి. సార్ ఇన్స్పెక్టర్ గారు, నీకు ఆడపిల్లలు ఉంటారు, నీ పక్కింట్లో నాలాంటి అందగాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రేమించుకుంటారు, లేకపోతాం చెడా. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. ఏజెంట్ మళ్ళీ వచ్చారు? అమ్మాయి కనపడడం లేదని రిపోర్ట్ ఇచ్చాను కదండి, అది క్యాన్సిల్ చేసుకుంటున్నాను. రిపోర్ట్ ఇవ్వడం క్యాన్సిల్ చేయడం అంత మీ ఇష్టమేనండి? హోటల్లో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం, అది చట్ట ప్రకారం నేరం. బాబు, పరువు మర్యాదలు కలవాడిని, అందులోనూ ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వెలగబెట్టిన వాడిని మా పరువు కోర్టుకి ఎక్కించారు. అదేం కుదరదండి. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ పెళ్లి నిశ్చయించాం, ముహూర్తం కూడా పెట్టించాం, ఎలాగైనా వాళ్ళని క్షమించి వదిలిపెట్టు. మా మాట ఇందులో రాసి ఇవ్వండి. అలా అన్నారు బాబు. మామయ్య, అలాగే ముహూర్తం తేదీ కూడా వేసి. ఇద్దరు ఇక్కడ సంతకాలు పెట్టండి. ముందు ఎవరు పెట్టాలి? పెళ్లి కొడుకు మీరే పెట్టండి. మీ పెళ్లి కొడుకు నేను కూడా పెట్టండి. ఆ యొక్క సాక్షి సంతకాలు కానివ్వండి. పెళ్లి కూతురు అన్ని సిద్ధపడతావంటే అయ్యి, పెళ్లి కూతురులో సిగ్గుపడతానని సంతకాలు పెట్టేసింది. చిన్నవాళ్ళైనా వాళ్ళేనా ధైర్యం చేశారు, నువ్వు ఉన్నావు. బయలుదేరదావా? ఇటువంటి విషయాల్లో మా జీవితంలో ప్రమేయం ఉండకూడదు. ఉన్నవి లేనివన్నీ కల్పించి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తా. నేను అసలే మిలిటరీ వాడిని, మీకేమైనా అనుమానాలు ఉంటే నన్ను డైరెక్ట్ గా అడగచ్చు. మీరింతగా చెప్పాలా అన్నయ్య గారు? మీ కుటుంబ గౌరవం ఏమిటో, మీ పేరు ప్రతిష్టలు ఏమిటో మాకు తెలియపోతే కదండి. ఇక ఆస్తిపాస్తుల విషయం అంటారా? నాకున్నది ఒక్కతే కూతురు. మనసులు కలవాలే కానీ ఆస్తి ఏముంది రండి. రామారా, ఇలా కూర్చో. వీరు జమునాబాయి గారు. వీడు మా అబ్బాయి మోహన్. మిస్టర్ మోహన్, మా అమ్మాయి జ్యోత్. గ్లాడ్ టు మీట్ యూ. నమస్తే. ఏరా మోహన్, అమ్మాయి ఎలా ఉంది, నచ్చిందా? బ్యూటిఫుల్. నీకు నచ్చినట్టేనా? దేనికి డాడీ? పిచ్చి పిల్ల పెళ్ళికమ్మా పెళ్ళ. వీరిని పరిచయం చేయడం మర్చిపోయానే, మిస్టర్ రవి నా కాబోయే భర్త. జ్యోతి. ఏమిటి కాబోయే భర్త? మీరు ఉండండి అమ్మా. చాలా ఎవరిని విట్ట నవ్విపోతారు. ఆడపిల్ల అంత పచ్చిగా నా కాబోయే భర్త అని చెబుతుంటే అసలు ఏ మొహం పెట్టి తీసుకొచ్చాం మమ్మల్ని? ఏమండి ఇదిగో సమర్థించుకునేంత చిన్న తప్పు కాదయ్యా ఇది, ఇంకా నిలబడతానే రారా. ఏమండి జమునాబాయి గారు? జమునాబాయి గంగాబాయి మాట. నా మాట ఏదండి? జ్యోతి. డాడీ, ఏటి ఆవేశం? మీరెందుకు ఇలా మారిపోయారు? రవితో నా పెళ్లి జరిపిస్తానని మీరేగా ముందు అన్నారు. ముందు అన్నందుకే వెనక చింతిస్తున్నా. ఇతను ఇలాంటి అప్రాచ్యుడిని కల్లో కూడా అనుకోలేదు. డాడీ, ఆయన ఎందుకు ఇలా మాటలతో గాయపరుస్తున్నారు? అతల్లా చేతలతో గాయపడతడం చేతగాక. రాజారావు గారు, మీ మనసులో ఏముందో సూటిగా అడగండి. ఒక చెడిపోయిన ఆడది నీ ఆదరణలో ఉన్నమాట అబద్ధమా? నిజమే కానీ మీరనుకున్నట్లు భార్యగా మాత్రం కాదు.
అని మమ్మల్ని నమ్మమంటావు లేదు చెప్పుడు మాటలు విని ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దా నాన్ సెన్స్ ఈ విషయాన్ని ఇంతకాలం మాతో ఎందుకు చెప్పలేదు అది తప్పని నేను అనుకోలేదు కాబట్టి అవును నీ ఔదార్యాన్ని విశాల హృదయాన్ని లోకం అపార్థం చేసుకుందంటావు ఆత్మీయులే అనుమానిస్తున్నప్పుడు లోకం అనుకోవడంలో విశేషమే ఉంది కాలు జారిన మనిషికి చేయూతనివ్వడానికి మనిషికి మనిషికి మధ్య అక్రమ సంబంధమే ఉండనక్కర్లేదు మా అనుబంధం అన్నా చెల్లెల సంబంధం అనుకోమంటావు అంతేగా నీలాంటి నీచులంతా అడ్డం పెట్టుకునే బంధుత్వం అదేగా మాయ మాటలతో మా అమ్మాయిని ఒళ్ళ వేసుకున్నావు ఆస్తి కోసం అమ్మాయి గొంతు కొయ్యాలనుకున్నావు నువ్వు మోసగాడివి తేనె పూసిన కత్తి రాజారావు నీ ఆస్తిపాస్తుల కోసం నేను ఎన్నడూ వ్యామోహపడలేదు ఇంకా బుకాయించనక్కర్లేదు ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినే స్థితిలో లేరు కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి మబ్బులెంత దట్టంగా గమ్మినా సూర్యుడు మాయం కాడు నిందలెంత బలంగా మోపినా నిజం బయటపడక తప్పదు అంతవరకు సెలవు వెళ్ళనియమ్మా నమస్కారం అండి కూర్చో సర్జా నేను అమ్మను కబుర్ చేయగానే వచ్చావు నా మీద ఇంకా గౌరవం ఉందన్నమాట అలా అనకండి మిమ్మల్ని మర్చిపోగలనా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాను ఏమిటండి ఆర్థిక లోపం వల్ల మన సేవా సదనం మూలబడే స్థితికి వచ్చింది ఇది మూసేస్తే ఈ అభాగ్యురాలంతా ఏమైపోతారు ఎక్కడికి పోతారో అని ఆలోచిస్తూ మదనపడుతుంటే నువ్వు గుర్తుకొచ్చావు నువ్వు మళ్ళీ కాలికి గజ్జిగట్టి ఒక్క ప్రదర్శన ఇస్తే నేను క్యాన్వాస్ చేసి కొంత డబ్బు సేకరిస్తాను ఈ సంవత్సరం ఈ గండం గడుస్తుంది నిజమే కానీ నేను నాకు తెలుసు నువ్వు నాట్యాలు మానేశావని ఒక్కసారి అభాగ్యం గుర్తు తెచ్చుకో ఏ ఆశ్రయం లేని వాళ్ళు వాళ్ళ బాధ నీకంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది నా మాట కాదనకమ్మా అలాగే ఏర్పాటు చేయండి
ఏం లేదు బాబాయ్, ఎక్స్పోర్ట్ పర్మిట్ కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఎక్స్పోర్ట్ పర్మిటా? మనకెందుకు బాబు? అదే బాబాయ్, మన ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువులకు విదేశాల్లో మార్కెట్ బాగా ఉంది. ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిట్ అప్లై చేశాం. నేను మాట చెప్తాను, వింటావా రవి? ఏంటి బాబాయ్? వింటావా? చెప్పు బాబాయ్. లేదు. ఏంటి? నువ్వేం పట్టినా బంగారం అయిపోతుంది. బాలేవాడు మా. సరే కానీ అక్కడ పళ్ళు పూర్తి చేసి రావడానికి చాలా రోజులు పట్టచ్చు. కొంప ముంచో ఏదైనా ఒకటి రెండు రోజులు అయితే సర్దుకోవచ్చు, కానీ ఇన్ని రోజులు లేకపోతే ఇక్కడ వ్యాపారం మంచి చెడ్డ నువ్వు ఉన్నావుగా మామయ్య. నాను అనుకో, నువ్వు ఉన్నదారి వేరు, మరి డబ్బు దస్తం అది అవన్నీ ఎక్కడ నుంచి చూసుకుంటాండి. ఇదిగో రవి, ఉన్న మాట చెప్తున్నాను, తర్వాత చెప్పలేదు అనుకుంటావు. వాడిని అంతగా నమ్మడానికి వీల్లేదు. ఏమా? వాడి వేళ్లకి పదును ఎక్కువ, జేబుకి దొరద ఎక్కువ. ఓ కంట కనిపెడుతూ ఉండాలి. నువ్వేం కంగారు పడక మావయ్య, డబ్బంతా నీ చేతిలోనే ఉంటుందిగా. ఇదిగో ఖాళీ చెక్కు సంతకం పెట్టిస్తున్నాను, అవసరం వచ్చినప్పుడు డ్రా చేసి నువ్వే మేనేజ్ చేయి. ఏమిటో నా మీద ఇంత భారం పెట్టేస్తున్నావు. అమ్మా జ్యోతి, ఇద్దరం కలిసి షాపింగ్ కెడదాం అనుకున్నాగా ఇంకా ఇలాగే కూర్చున్నావి. వద్దు డాడీ, నాకు కావాల్సిన మనశ్శాంతి ఏకాంతంగా ఉంటేనే లభిస్తుంది. మీరు వెళ్ళండి. చూడమ్మా, ఇప్పుడేమంత కొంప మునిగిపోయిందని, ఒక విధంగా మనకు మంచి జరిగింది. పెళ్ళయ్యాక అతని అసలు రంగు బయటపడి మనం అందరం బాధపడే కంటే ముందుగా జాగ్రత్త పడే అవకాశం దొరికింది. మనసిచ్చాను, ఇలా మోసపోతాననుకోలేదు. ఊర్పు అమ్మా, ఊర్పు, జరిగింది మర్చి. నువ్వు బాధపడితే నేను చూడలేనమ్మా. పోనీ ఆ మోహనంటే నీకు ఇష్టం లేకపోతే మరొక మంచి సంబంధం తెస్తాను. డాడీ, కొన్నాళ్ళు నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడకండి ప్లీజ్. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. ఇక్కడ సరోజ అనే ఒక నువ్వేనా? ఏమిటో ఈ వేషం, ఆ తెల్ల బట్టలు, ఆ మొహం కొట్టలేదు. నేను ఇంకా బతికే ఉన్నా, సచిపోలేదు. వాట్ ఆర్ యూ టాకింగ్? హూ ఆర్ యూ? ఏమిటో ఇంగ్లీష్ ఊగే దంచేస్తున్నావు. అసలు నువ్వు తెలుగు మాత్రమే మర్చిపోయావా, లేకపోతే నన్ను కూడా మర్చిపోయావా? నేనే సాగినే. ఐ డోంట్ నో తెలుగు. యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. సరోజ అనుకున్నా. సిస్టర్, నేను రూమ్కి వెళ్ళొస్తాను. బెడ్ నెంబర్ పేషెంట్కి టెంపరేచర్ నోట్ చేయండి. అలాగే. నా చేతిలోంచి తప్పించుకుందాం అనుకున్నా అంటే ఇంగ్లీష్ దొరసని. నేనే ఎర్రి బాగులోని కాదు, నీ ఇంగ్లీష్ పెంచుకోవడానికి. నాకు ఇంగ్లీష్ వద్దని నీకు తెలుసు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా ఎందుకు? డబ్బు కోసం. ఆనాడు తప్పించుకున్నావు, ఇవాళ మాత్రం అవదాం. పడే డబ్బు నా దగ్గర లేదు. ఏ, ఎందుకని? నువ్వు సంపాదించిన డబ్బంతా రవిగాడికి దరబస్ అంటే సూక్త ఊరుకోవడానికి నేనే చేతగానని కాదు. దెబ్బకి దెబ్బ తీశానే, ఆడు పెళ్లి చేసుకుందాం అనుకున్న దాంతో మీ కథ అంతా చెప్పేసి పెళ్లి కలిసి ఎక్కడ కొట్టాను. ఇవాళకి ఇది చాలా, రేపు వస్తాం. మాయా, ఓ 200 రూపీస్ ఉంటే అది ఎందుకు తగలేదానుక? నేను మేనేజ్మెంట్ సీట్ ఇచ్చిన తర్వాత ఓనర్లా ఫీల్ అవుతున్నావు.
సీట్ ఖాళీ చేయిస్తా జాగ్రత్త. సర్లే అంతేందుకులే. మరి బారే 200 రూపీస్ కే ఇగో దీని మీద సంతకం పెట్టి వెళ్ళి. 200 కూడానా? ఆ 200 కదా నయా పైసా కూడా పెట్టాలి. శ్రీశైలం గారు ఇది వేణుబాబు అకౌంట్ లో రాసేయండి. ఇదేంటండి ఈ 200 వేరా? రెండు పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయ్యా? మూడు ఉన్నాయండి. మరి ఇక్కడే రాసే ముక్కు వేలు తీసేవయ్యా. వేలు తీసేవయ్యా. అయ్యో 10 రూపాయలు ఉంచుకో. అదే 2 గంట పడలేదులే అబ్బా. అమ్మాయి ఈ పెట్టి తీసుకెళ్లి బీరువాలో పెట్టి తాగ జాగ్రత్త. మాయా జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. ఇంద్ర ఏముంది డబ్బే? అన్నయ్య ఊరు లేకుండా చూసి డబ్బు కొట్టేస్తావు. నా కోసం ఏం కాదు ఆయన నీకోసమే. మీ అన్నయ్య అర్థమైన మొండల్ని చేరదీసి జాయింట్ ఆస్తిలో దోచి పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? అలాంటప్పుడు నిలదీసి అడుగుదాం. నిలదీసి అడగడమే కాదు అవసరం అయితే దావా కూడా వేయవలసి వస్తుంది. పట్టుకొని పెట్టు. ఇదిగో శ్రీశైలం గారు స్టోర్ కీపర్ తో చెప్పి 2000 మ్యాంగో బాటిల్స్ పాలకొండ చిత్తగిల్ సుబ్బారావు గారికి లారీలో లోడ్ చేసేయండి. ఆయన 1000 సీసాలే కదండి తెక్కిచ్చింది. మిగతా 1000కి క్యాష్ పుచ్చుకున్నాను లేవయ్యా. అయ్యా క్యాష్ ఇలా ఇవ్వండి బ్యాంకు జమ కట్టేస్తాను. అబ్బా క్యాష్ బ్యాంకులో జమ కట్టడానికి అట్టయ్యా పుచ్చుకుంది. నీ వాటా నీకు ఇస్తాను కానిచ్చే. అదంతే కానిచ్చే. 20 50 100 100 ఇంకో 100 200 ముక్కలు తిప్పు. 2 ఆకులు రాపి కంగారు పడకాలు. 3 ముండలు 3 ముండలు అవును. దేవుడు మాయా ఫ్యాక్టరీలోనూ పట్టేస్తున్నావు ఇక్కడ పట్టేస్తున్నావు. ఎక్కడ పట్టేసినా నీకోసమే కదరా. సాధారణంగా ఈ నల్లపెట్టులో నేను ఏం తెస్తూ ఉంటాను? దొంగ డబ్బు అక్కడే పప్పులు కాలేసి. నాన్న ఈ నగలన్నీ నాకే. మామయ్య నీకు మర్చిపోయిందా? ఈ నగలన్నీ నీకు పెట్టుకుందనుకో గంగిరెద్దులో ఉంటుంది. పెట్టుకోవడానికి కాదురా దాచుకోవడానికి. డబ్బుకి విలువ పెరిగే అవకాశం పోయింది. బంగారం ధర రోజు రోజుకి పాపం పెరిగినట్లు పెరిగిపోతుంది. అంతేత డబ్బునంతా బంగారంలోకి ట్రాన్స్ఫర్ చేయటం మొదలెట్టారు. జాగ్రత్త జాగ్రత్త. Come here. Post this. Jyoti, మనం ఒకరిని ఒకరం బాగా అర్థం చేసుకున్నాం. ఒకరిద్దరు తండ్రినైన నిన్ను మంచించి దాని పెట్టే నీతిని కాదని తెలుసు. నేను తిరిగి రాగానే విషయం అంతా నీకు వివరంగా చెప్తాను. నీ రవి. చిన్న పుల్లలో
అందుకే ఫ్యాక్టరీ మూసేశాం. వర్కర్స్ కి జీతాలు ఇవ్వలేదట? డబ్బులేదు ఇవ్వలేదు. డబ్బు లేదా? చెక్ సంతకం చేసి ఇచ్చావులేక? బ్యాంక్ లో క్యాష్ మార్చి పట్టుకొచ్చి నీకే ఇచ్చానుగా. నాకే ఇచ్చావు. అక్కడ ఏదో డిపాజిట్ కట్టాలని పట్టుకెళ్ళావుగా, మర్చిపోయావా? ఇంత నమ్మక ద్రోహం చేస్తావు? నమ్మక ద్రోహం నేనా? నీక నిజాయితీనే నమ్ముకుని బ్రతుకుతున్న వాడిని నా మీద ఇంత అబాణం వేస్తావా? మావయ్య నోరు ముంచిన నిజం మాత్రం నోరు మూసుకోదు. ఏమిట్రా నిజం? కాన్వెంట్ లో పిల్లని మరో చోట తల్లిని పెట్టి రహస్యంగా డబ్బు దోచి పెట్టడం చేసింది చాలక చిన్న పెద్ద లేకుండా మామూలు చేసేసుకుంటావా? ఏమిటో నేను చేసింది నీకేం తెలియదు కానీ ఉపాయకరించు. పోతా హాయిగా పోతా, నా భాగం నాకు పంచిపెట్టు. అవును, నీ వ్యసనాలకి ఆస్తంత హరించక ముందే నా భాగం నాకు పంచిపెట్టు. మర్యాద అంతవరకు వచ్చావా? అయితే విను, ఇది నా స్వాధ్యతం, ఇందులో నీకు చిల్లికవ కూడా. అంతే మనుషుల్ని కొట్టి డబ్బా ఇచ్చి ఆస్తి కాదయ్యాలని చూస్తున్నావా? నా అల్లుడు ఆస్తి ఎలా రాదో నేను చూస్తాను, కోర్టు ద్వారా రప్పిస్తాను. ఆ సెక్షన్ ఏదో నాకు తెలుసు. నడాలి. హలో రాజారావు గారా, నమస్కారం. మీ అమ్మాయిని కొంచెం పిలుస్తారా? వాడే రవి గారు. ఏం చెప్పాడు వాడు? ఏం చెప్పానే విందల్చుకోలేదు డాడీ. మళ్ళీ ఫోన్ చెయ్యొద్దని కూడా చెప్పాను డాడీ. అవునమ్మా, ఇన్నాళ్ళు గాజు ముఖం చూసి వజ్రమని భ్రమపడ్డా, అది గుచ్చుకున్న తర్వాతే దాని అసలు రూపం బయటపడింది. ఏమిటి మీరు అనేది డాడీ? ఆ రవి సంగతేనమ్మా, ఒకప్పుడు అతన్ని నేను అభిమానించేవాడిని, కానీ ఇప్పుడు అసహించుకునే స్థితికి తెచ్చుకున్నాడు. సొంత తమ్ముడు వేణు ఏ రవిని కోర్టుకి ఎక్కించాడు. రేపు కోర్టులో ఇతను ఉంచుకున్న దాని భర్తే ఇతని బండారం బయట పెట్టబోతున్నాడు. చచ్చా, ఎంత అప్రతిష్ట.
దావాలో రెండో ప్రతివాది పురుషోత్తం నోటీసులు తీసుకోవడానికి నిరాకరించిన కారణంగా అతన్ని ఎక్స్ పార్టీ చేయడమైంది. ప్రొసీడ్. వేణు గారు, మీరు ఈ దావా వేయడానికి గల కారణం? దావాలో ఉన్న ఆస్తంతా ఉమ్మడి కుటుంబాన్ని, దాన్ని నజమాయిష్ చేస్తున్న మా అన్నయ్య దుర్వ్యసనాలకు లోనై ఆస్తంతా పాడు చేస్తున్నాడు కాబట్టి నా వాటా నాకు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దుర్వ్యసనాలు అంటే? అంటే ఒక అమ్మాయితో అక్రమమైన సంబంధం పెట్టుకుని ఒక బిడ్డను కూడా కానీ ఆ బిడ్డను కాన్వెంట్ లో చేర్పించి వాళ్ళకి ఈ ఆస్తంతా కట్టి పెట్టాలని చూస్తున్నాడు మా అన్నయ్య. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కాశీ, అంతా నీ సాక్ష్యం మీద ఆధారపడి ఉంది, ఎలా చెప్తావో ఏమో. నా వాటా నాకు ఇస్తావు, అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను, బాగా చెప్తా. చూడండి గిరి గారు, మీకు పెళ్ళైందా? పెళ్ళి అయ్యిందని చెప్పాలో అవలేదని చెప్పాలో నాకే అర్థం కావటం లేదు. అదేమిటండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరంత ఖచ్చితంగా అడిగితే అయిందని చెప్పాలి. మరి ఇప్పుడు మీ భార్య మీతోనే కాపురం చేస్తున్నారా? ఏం చెప్పమంటారు, ఇంత పెద్ద కోర్టులో ఇంతమంది పెద్ద మనుషుల ముందు ఆ విషయం చెప్పాలంటే సిగ్గు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏడవకి ఏం చేయమంటారు చెప్పండి. అది లేచిపోయి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిందో తెలిస్తే నాకు తిప్పలేదు చెప్పండి. ఏమండి, ఆ విషయం నిజం కావాలంటే ఆ పెద్ద మనుషులు నాయన రవి, నువ్వన్నా చెప్పు నాయన నిజం. ఎక్కడికి తీసుకెళ్ళావు, ఎక్కడ పెట్టావు చెప్పు. సైలెన్స్. చెప్పండి బాబు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. చెప్తాను బాబు, ఇంత జరిగిన తర్వాత అది మాత్రం చెప్పకుండా ఉంటానా? పెళ్లి కాకముందు వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉందో నాకు తెలియదు. ఏదో మంచి పిల్లే కదా అని పెళ్లి చేసుకున్నాను. చుట్టం చుప్పుగా అప్పుడప్పుడు అతను మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. కుర్రవాడైనా పర్వాలేదు, పెద్ద మనిషి మనకేం అన్యాయం చేయడు కదా అనుకున్నాను. కానీ ఒకరోజు నేను సాయంకాలం మా ఇంటికి వచ్చి చూసేదానికి నా గదు వాళ్ళిద్దరు వద్దులేదు. నా నోటితో నేను చెప్పలేను. ఆవేశంతో చంపుదామన్నంత కోపం వచ్చింది, లాగి పెట్టి రెండు కొట్టాను. కానీ ఏం లాభం, అలా కనపడతాడే కానీ నాకంటే గట్టివాడు. నన్ను సాగు చేత కొట్టి నా పిల్లాన్ని లేవదీసుకుపోయాడు బాబు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఎక్కడ చూసారా? ఇద్దరు ఏమిటి బాబు, ముగ్గురు. వాళ్ళిద్దరు ఒక పెద్ద కూడా పుట్టింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గిరి గారు, రవి మిమ్మల్ని కొట్టి పారిపోయారన్నారు, మరి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్టా? సిగ్గులేక ఏ మొహం పెట్టుకు రిపోర్ట్ ఇస్తాను చెప్పండి. అంత అబద్ధం. మీరే మీ భార్యను హింసించి కొట్టి తిట్టి వెళ్ళగొట్టారని రుజువులు ఉన్నాయి. ఈ రోజులో రుజువులకి ఏం తక్కువలేండి, కడుపుగా కుర్తి కోసం కాస్త పడేస్తే ఎన్ని రుజువులన్నా పడతాయి. రవికి పుట్టిన బిడ్డ అంటున్నారు, ఆ బిడ్డ మీ బిడ్డే, ఆమె గర్భవతిగా ఉండగానే వెళ్ళగొట్టారు. రామ 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 రామ, ఇదే అభానం అండి? ఎంత పనికి మాలిన గర్భవతి మాత్రం గర్భవతిగా ఉన్న భార్యని ఇంట్లోంచి వెళ్ళగొడతాడా? ఈ బేబీని మీ కాన్వెంట్ లో ఎవరు చేర్పించారు? వారే రవి గారు. ప్రతి నెల మీ బోర్డింగ్ ఫీజు ఎవరు కడుతున్నారు? రవి గారు మన ద్వారా పంపిస్తున్నారు. బేబీకి వారు ఏమవుతారు? గార్డెన్ సంతకం చేశారు. బేబీ తల్లిదండ్రులు ఎవరు? మాకు తెలీదు, అయినా ఆ విషయాలు మాకు అనవసరం. బేబీ, డాడీ ఎవరో చూపించమ్మా. అదిగో, గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. జ్యోతి, ఎందుకు ఆ కన్నీరు? కన్నీరా? అబ్బే, అదేం లేదండి. మీ దయ వల్ల కన్నీరు కార్చవలసిన రోజులన్నీ పోయాయి. ఇవి ఆనంద బాష్పాలు. జ్యోతి, అవునండి, నమ్మించి మోసం చేద్దాం అనుకున్నాను, కానీ నా అదృష్టం బాగుంది, నిజం బయటపడింది. ఇంకెప్పుడు నేను కన్నీరు కాచరండి, సంతోషంగా హాయిగా నవ్వుకుంటూ ఉంటాను. జ్యోతి, నవ్వుకు ఏడుపుకు తేడా తెలియనంత అవివేకిని కాదు. నీ మనసు నీకన్నా నాకే బాగా తెలుసు. మనసు అది మీకు లేదు, నాకున్న అది మీది కానే కాదు. జ్యోతి, నువ్వు విన్నదంతా నిజం అనుకుంటున్నావా? అబ్బబ్బే, నేనెందుకు అనుకుంటానండి. స్వయంగా కట్టుకున్న భర్తే వచ్చి తన భార్యకు మీకు సంబంధం ఉందని చెప్పాడే, అందుకనా? లేకపోతే మీరు కన్న బిడ్డ మిమ్మల్ని నాన్న అని పిలిచింది, అందుకనా? జ్యోతి ప్లీజ్. నిందలతో నిష్ఠూరాలతో ఇప్పటికే నా హృదయం పరిమికిపోయింది. అలాగా ఆదరించి ఓదార్చేందుకు అమ్మగారు ఉన్నారుగా, వెళ్ళండి, అక్కడ మీకు మనశ్శాంతి లభిస్తుంది. గుడ్ బై. చూడు రవి, శేషగిరి సాక్ష్యం చాలా బలంగా ఉంది. దావా నగ్గాలంటే అతని భార్య చేత సాక్ష్యం తెప్పించాల్సింది. నో సార్, సరోజ కోర్టుకొచ్చిన ఉలుపాలు కావడం నాకు ఇష్టం లేదు. పర్వాలేదు, నేను కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను. సరోజ, ఏమిటిది, ఎందుకు వచ్చావు ఇక్కడికి?
నీకు జరుగుతున్న అన్యాయం చూస్తూ మౌనంగా ఉండలేక. అందుకని ఏం చేద్దాం? శేషగిరి నిజ రూపం కోర్టులో బయట పెడతాను. జరిగిందంతా చెప్తాను. నీకేమైనా మతిపోయిందా? కోర్టుకొస్తావా? వచ్చి ఏమని చెబుతావు? శేషగిరికి నీకు పెళ్లి కాలేదనా? పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా? ఉమా అలాంటి బిడ్డను తెలిస్తే ఆ పసిదాని భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? రవి సరోజ, జరిగిందంతా నువ్వు నిష్కల్మషంగా చెప్పినా కోర్టు నమ్ముతుందనుకుంటున్నావా? ఇదంతా ఒక కట్టుకథ అంటుంది. ఈ మాటలన్నీ నేనే నీ చేత జపించానంటుంది. దాంతో మన జీవితాలు బజార్ను పడతాయి. ఇదేనా నువ్వు చేయదలుచుకుంది? అయితే నన్ను ఏం చేయమంటావు? నిజాన్ని గుండెల్లోనే దాచుకుని నరకయాతన పడమంటావా? సరోజ, పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడే ధైర్యంగా ఉండాలి. జరగవలసింది ఏదో జరుగుతుంది. నువ్వు బాధపడకు. మిస్టర్ రవి, ఏం చేద్దామంటారు? నా ఆస్తి అంతా పోయినా పర్వాలేదు, సరోజ మాత్రం కోర్టు ఇష్టం. ఏమిటా శాస్త్రి ఎలా వచ్చావు? డబ్బు కోసం. ఏం డబ్బు? ఏంటబ్బా, సాక్ష్యం చెప్పినందుకు నాకు రావాల్సిన డబ్బు. కేసు ఏదో తేలని పేరం ఉండటం నాకు అనవసరం. నాకు రావాల్సిన డబ్బు ఇస్తే గానీ ఇక్కడి నుంచి కథం. అది సరే, పూజ చేసుకుందాం. ఉండు నరసింహులు అయ్యా, ఆ పూజ సామాగ్రి ఎలా పట్టుకురా అయ్యా. అష్టోత్తరమంటారా సహస్రనామంటారా? అష్టోత్తరం పట్టరావా? అలాగే అష్టోత్తరం ఏంటి, సహస్రనామం ఏంటయ్యా? చూస్తావుగా. నువ్వు పూజ మూసే వరకు తలుపు వేసుకు బయట ఉండు, ఎవరిని రాని ఒక. అలాగే గారు. చిదంబరం, నీ పూజ చిదంబరం రాశారయ్యా. చూసుకో, ఏం మాట్లాడలేదు. కాదు, నమస్తే. అరే మీరా, ఏమిటి ఇలా వచ్చారు? కూర్చోండి. నేనెవరినో మీకు తెలుసు కదా. బాలే బాలి, మిమ్మల్ని ఎరగిన వారు ఉంటారా? నిజంగా మీ నాట్యం ఉంటే నాకు ఎంతో ఇష్టం అండి, మీ అమ్మాన్ని కూడా. నేను మాత్రం మీ ముందు అపరాధిని. ఏమిటి మీరు అనేది? అవునమ్మా, మీరు రవి విడిపోవడానికి కారణం నేనే. నేను సరోజను. సరోజ మీ పేరు రోజు కదా? కాదు, సరోజగా బ్రతకలేక రోజునయ్యాను. లేదు, సరోజగా బ్రతుకుతూ రోజుగా నటిస్తున్నావు. నీకు ప్రేమించే అదృష్టం లేదని ప్రేమించుకున్న వాళ్ళనే బిడదీస్తున్నావు. ఆవేశపడకమ్మా, మీరు విడిపోవాలని ఎన్నడూ నేను కోరుకోలేదు. మీరు రవి ఒక్కటైతే నా నీడ కూడా మీ మీద పడనివ్వను. అనుమానంతో ద్వేషంతో ఆయన మాత్రం దూరం చేసుకోవద్దు. ఈ చిలుక పలుకులు కూడా ఆయన గారే నేర్పుతారా? లేదు, ఆయనకు నా మీద ఉండే అభిమానం. విటుడికి వేస్య మీద ఉండే అభిమానం కదా బాబు గారు. నువ్వు మాట్లాడు, ఏ ఇంకా నిలుచున్నావు? పెడతావా గంటే చమంటావా? వాచ్మెన్ అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను. నా రాక వల్ల మీ ఇల్లు మైల పడిందనుకుంటే నన్ను క్షమించండి. సెలవు డాడీ. జ్యోతి, ఇలాంటి వాళ్ళు మన ఇంటికి రావటం వల్ల మన పరువు కూడా బజార్ ఎక్కుతుంది. ఏమిటి, ఏం జరిగింది? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరోజ, నిజంగా నా మేలు కోరేవారి అయితే ఇంకెన్నడూ నాకు కనిపించకండి. సరోజ, ఏమిటి ఆవేశం? మీ అర్థం లేని మంచితనంతో నన్ను వేధిస్తున్నారు, నన్ను తలెత్తుకోనేకుండా చేస్తున్నారు. ఒక్కసారి చెబితే అర్థం చేసుకునే సంస్కారం మీకుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని పాడు చేయకండి. సరోజ, ఏ పాపం చేశానని నాకు శిక్ష? పాప పుణ్యాల గురించి చర్చించే శక్తి నాకు లేదు. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను, ఇక్కడ కాస్త ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. నన్ను ఇలా బ్రతకనివ్వండి, మీకు చెయ్యెత్తి నమస్కరిస్తాను. వెళ్ళండి, వెళ్ళిపోండి. సరే, వెళ్ళిపోతాను. నేను వెళ్ళడంలోనే నీకు తృప్తి ఆనందం ఉంటే అలాగే వెళ్ళిపో. ఎందుకు అంత నిష్ఠూరంగా మాట్లాడారు? అభిమానిస్తున్నాను కనుక
వారు బాగుండాలని ఆశిస్తున్నాను కనుక. అందుకని బ్రతుకంతా నీ కోసం ధారపోసిన వ్యక్తిని తృణీకరిస్తావా? లేదు డాక్టర్, లేదు. ఈ బ్రతుకులో నాకు ఆత్మీయులు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కరే. అది తెలిసి కూడా ఎందుకు దూరం చేసుకుంటున్నా? ఏం చెయ్యను డాక్టర్, ఇప్పటికే ఆ కుటుంబంలో చిచ్చు రగిలింది. ఆయన పరువు మర్యాద రచ్చకెక్కి చివరికి మనసిచ్చిన జ్యోతి కూడా ఆయన అపార్థం చేసుకుంది. ఎదుటి వారి సుఖశాంతుల కోసం ఎవరికి వారే హాలాహలాన్ని దిగమింగుతున్న ఆదర్శ ముక్తులు కాదు డాక్టర్, అభాగ్య జీవులు, లోకం దృష్టిలో చరిత్రహీనులు. మీ ఔన్నత్యాన్ని లోకం గుర్తించే రోజు తప్పకుండా వస్తుంది. ఈ బ్రతుకే చేదు.
నువ్వా? నేనే. ఎందుకు ఇలా వచ్చా? నువ్వెంత దిగజారిపోయావో చూడాలని. అన్నీ పోగొట్టుకున్నవా? నేనేమైపోతాను? దానికి ఇది పరిష్కారమా? కాదు, ఉపశాంతి. అయితే నాకు ఇవ్వు. టీకా? నాకు మనశ్శాంతి కావాలి. నీకు మనశ్శాంతి ఎందుకు? నీకే లోటు. నువ్విలా మారిపోవడమే లోటు. రవి, మనశ్శాంతికి ఇది మార్గం కాదు. మానే, దయచేసి మానే. నే ఎందుకు మానాలి? ఎవరికోసం? నా కోసం. నువ్వు నాకేమవుతావు? ఏమీ కానా. సరే, నా పాత జీవితానికి వెళ్ళిపోతాను. సరోజ, నువ్వు మళ్ళీ ఆ పాప కోపానికి వెళ్ళటానికి వీల్లేదు. నేను వెళ్ళలేవదు. ఆజ్ఞాపిస్తున్నావా? ఏ అధికారంతో ప్రాధేయపడుతున్నావా? ఏ అనుబంధంతో? సరోజ, రవి, అదే అనుబంధంతో ప్రార్థిస్తున్నాను. మానే, ఆనాడు పతనమైపోతున్న నన్ను మనిషిని చేశావు. దేనికి? నీ పతనం కళ్ళారా చూసి కృశించిపోవడానిక? మానే రవి, మానే. లేదా నా చావు చూస్తావు. సరోజ, మానేస్తాను. సరోజ, నీకోసం మానేస్తాను. చూడా, ఎంతకు దిగజారిపోయావురా? చివరిగా పాకిస్తాన్ కొంప కూడా చేర్చావన్నమాట. నా మాట వినండి నాన్న. ఇంకా ఏమిటి వినేది? నా కళ్ళారా చూశాక నీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. బంగారు కళ్ళు కన్నాను. చివరికి ఎన్ని తలవపులు తెచ్చావు నా భ్రష్టుడా? ఆ కోయడం చేర తీసి. నాన్న, ఏమిటి అర్థం లేని ఆవేశం? అది కొలత కాదు. కొలట కాదట? ఏమే మా చేసేవాడు బుట్లా వేసుకుని ఇంకేందుకే మొహం తాటేస్తావు? ఎవరు నువ్వు? అమ్మా, సరోజ, నువ్వా? అవును. లోకం చంపాలని చూసిన చావలేక మొండిగా బ్రతుకుతున్నా మన సరోజ. అమ్మా, నువ్వు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అమ్మా. సరోజ, చూస్తూ ఉండు, నేను దాటికి ఫోన్ చేస్తాను. ఈ ఇద్దరి మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నాను, ఎలాంటి కలలు కన్నాను. చివరికి ఇలా చూడడానికే నేను మిగిలినది. దయచేసి మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మనసు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. సరోజ, నేను గంట తర్వాత మళ్ళీ వస్తాను. కంటిన్యూ చేయండి మెడిసిన్. అలాగే డాక్టర్. చూస్తాననుకోలేదమ్మా. సావలేక బ్రతుకుతున్న ఈ దౌర్భాగ్యుడికి జీవం పోయడానికి వచ్చావా తల్లి? అంత మాటనకండి బాబు గారు. మీ అందరికీ తీరిన అవమానంగా తయారయ్యాను. దేవుడి లాంటి వారు కనుకని ఇంకా మీ మనసులో నాకు స్థానం ఇచ్చారు. ఎందుకు వచ్చావు? నా ప్రాణాలను కూడా భాగం పంచుకోవడానికి వచ్చావా? నాన్న, రక్తాన్ని పంచుకున్న అన్న మీద గౌరవం లేకపోయినా రక్తాన్ని ఇచ్చిన తండ్రి ఇంకా బ్రతికున్నాడన్న సంగతి కూడా మర్చిపోయావట్రా. అనవసరంగా ఈ గొడవలన్నీ నీ దాతా తీసుకురావడం ఎందుకని? ఎందుకని దావాకి దిగావు? అంతేగా, ఎక్కడుంది రా ఆస్తి? ఉన్న ఆస్తి అంతా నీ పాడు చదువులకి సరదాలకి అమ్మేసిన తర్వాత కదరా. మీ అన్నయ్య స్వయం కృషి మీద వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. అదంతా మర్చిపోయి కుటుంబ గౌరవాన్ని కోర్టుకి ఇస్తావట్రా. నేను దావా వేసింది కేవలం ఆస్తి కోసమే కాదు. మరి ఇంకెందుకురా? ఎందుక అమ్మాయి చెడు ప్రవర్తన కాస్త తలుపులో పెడదామని. నోరుమి, ఏమిట్రా వాడు చేసించాడు? ఒక అనాథ బాలికను చదివించి, ఒక అభాగ్యురాలి జీవితాన్ని బాగు చేసి మనిషిగా మార్చాడు. అంతేనా? అంతేనే అమ్మాయి నీకు చెప్పుంటాడు. అంతకు మించి ఇంకేదో ఉందని మీ మామయ్య నీతో చెప్పాడు. మామయ్య కాదు, లోకం అంతా చెప్పుకుంటున్నా. లోకానికి కళ్ళు లేవురా, గాడిరా. చూడరా, నీ అన్నయ్య చేరదీసి ఆస్తి అంతా చేర వేస్తున్నాడని పాపం మూట కట్టుకుంటున్నావే. ఆమె ఎవరో చూడరా, కళ్ళు తెరిచి చూడరా. అమ్మా, ఇట్లా అమ్మా. సరోజ,
సరోజ. అవునురా, నిన్ను కని మీ అమ్మ చనిపోతే తల్లి కన్న మిన్నగా పెంచిన ఆయా లక్ష్మి కూతురురా. ఈ దురదృష్టవంతురాల్ని కాపాడవట్రా మీ అన్నయ్య చేసిన నేరం. మాట్లాడలేరా? వాడేం మాట్లాడతాడు నాన్న. వాడిని ఇలా తయారు చేసింది వాళ్ళ మావయ్య. అన్నయ్య, విషయం తెలియక నేనెంతో అవమానించా. కోర్టుకి ఎక్కించి అపనందల పాలు చేశాను. నన్ను క్షమించన్నయ్య. బాధపడకుతమ్మ, నా ఆస్తి అంతా నీకు ఇవ్వడానికి నాకే అభ్యంతరం లేదు. కానీ నన్ను వికారం చేయాలనుకున్న మావయ్య నిన్ను అధోగతి పాలు చేస్తాడేమో అన్న అబ్బాయి. అవునన్నయ్య, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నా. మావయ్య కాదు, నన్ను ఎవరూ మోసం చేయలేరు. కానీ అన్నయ్య, నన్ను మాత్రం నువ్వు క్షమించాలి. ఈ కల్లోలానికి కారణం మా మావయ్య చిదంబరం. ఆ తాగబోతు ఎవడా తాగబోతు? ఇంకెవరు? ఆ రోజు కోర్టులో సాక్ష్యం చెప్పలే ఆ శాసగిరి గారు. సరోజ జీవితం పాడు చేసింది కూడా వాడి. ఆ బిడ్డ కూడా వాడికి పుట్టిన బిడ్డే. సరోజ మీ సానుభూతి కొద్దీ ఆ బిడ్డను చేరదీసి అన్నయ్య చదివిస్తున్నాడు. అంతే జ్యోతి. నేను ఎంత తొందరపడ్డాను మేడం. దేవుడు లాంటి మీ అన్నయ్యని అనరాని మాట్లాడినాను. ఎన్నో బాధలు పెట్టాను. చివరకు క్షమించండి, నేను అడిగి అరగత్తులు కూడా పోగొట్టుకున్నాను. బాధపడకు జ్యోతి, నేను నీలాగే అన్నయ్యను అవమానించాను. కానీ అన్నయ్య నన్ను క్షమించాడు. నిన్ను కూడా తప్పకుండా క్షమిస్తాడు. నిజంగానా వేణు? నిజంగా జ్యోతి. తాగండిరా ఖుషికి తాగండిరా, తాగుబోతున్నాయాళ్ళు కాకండిరా. తాగండిరా ఖుషికి తాగండిరా, తాగుబోతున్నాయాళ్ళు కాకండిరా. ఎవడు దొరుకుతాడా అని ఎదురు చూడరా, చేరక వచ్చిందంటే జోరు చెయ్యరా. తుషార్ తుషార్ తాగండిరా ఖుషికి తాగండిరా, సాగుబోతున్నాయాళ్ళు కాకండిరా. ఈ గుంట నక్క పక్క వాణ్ణి సాగిస్తాడు, ఈ గుంట నక్క పక్క వాణ్ణి సాగిస్తాడు. ఒక చెగ్గుతోటి పనులన్నీ సాధిస్తాడు, తలలు మారుస్తాడు. ఈ పిచ్చి నాన్న దిమ్మదిరగ తాగుతుంటాడు, ఈ పిచ్చి నాన్న దిమ్మదిరగ తాగుతుంటాడు. సీసా కనబడగానే ఊగుతుంటాడు, చూగుతుంటాడు. తాగండిరా ఖుషికి తాగండిరా, సాగుబోతున్నాయాళ్ళు కాకండిరా. చదువు సంచాలేని చవట వైజల్సాలను మరిగున్నావు, చదువు సంచాలేని చవట వైజల్సాలను మరిగున్నావు. అయిన వాళ్లలో తగవులు పెంచి కోతులకెక్కించావు. ఉన్న మాట అన్నావురో, నిన్ను మెచ్చుకోవాలిరో. ఇసుక తక్కెడా పేడ తక్కెడా ఎదవల్లారా బాధ కండిరా. తాగండిరా ఖుషికి తాగండిరా, సాగుపోతున్నాయాళ్ళు కాకండిరా. దొరలు కూడా మితంగానే తాగుతుంటారు, దొరలు కూడా మితంగానే తాగుతుంటారు. గప్పిప్పుగా ముసుగు తన్ని పడుకుంటారు, గుర్రు పెడుతుంటారు. నీలాగా గుడ్డలిప్పుక గంతులయ్యరు, నీలాగా పూజలంటూ తప్ప తాగరు. తగాద ముదురుతూ ఉందిరో, తమాయించితే మంచిదిరో. పిల్లిలాగా చేరాడురో, మా ఇల్లు పుల్ల చేశాడురో. తమ్మిడేకి కొరగావురో, తగుల్ బాధ్యమైనావురో. చెప్పు దెబ్బ తింటావురో, వెధవ కుంక పచ్చి గుచ్చ. ఆగండిరా మీరు ఆగండిరా, సాగుబోతున్నాయాళ్ళు ఆగండిరా. అడుగు మీ ఆయన్ని అడుగు. సాక్షాత్తు మామగారిని పట్టుకుని నోటుకొచ్చాడు అంటాడా? అంటాను, లక్షసార్లు అంటాను. ఒరే నువ్వు ముందు బయటకు వెళ్ళి, నువ్వు బతిమాలే ఇంట్లో ఉండవు, మామూలు పుట్టాలంటే ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. రాదా, దైవం లాంటి నీకు భర్తే కావాలా, దయ్యం లాంటి నీ బాబే కావాలా అనుకో.
పదండి మీతో పాటే నేను అది భర్తగా భార్య అనుకుంటావు నా సామాన్లు తీసుకో చిదంబరం తొందరపడుతున్నావేమో ఆలోచించుకో బంగారు గుడ్లు పెట్టే బాతును వదులుకుంటున్నాం ఎక్కడ పోతాయి ఆ గుమ్మనగాయలు అదే తిరిగి వస్తుంది ఎక్కడ వస్తుంది అడుగు సామాన్లు ముందు బయలుదేరుతున్నారు మా సామాన్లు వస్తున్న బట్టి మేము పోతున్నాం అమ్మాయి ఆ నగలు పెట్టి నాది అక్కడ పెట్ట ఏంది బాబు గారు చుట్టనుకున్నావా మా అన్నయ్య దగ్గర డబ్బు కొట్టేసే కదా నగలని చేయించావు ఇవన్నీ పట్టుకుని మా అన్నయ్య చేస్తాను అంతేకాదు మా అన్నయ్య మీద వేసిన దావా ఉపసంహరించుకుంటాను నేను నడివీధిలో రాకపోతే నా పేరు వేణయ్య కాదు చూసావా చూసావా చిదంబరం ఇక మన పని గోవిందయ్యనా ఏం గోవిందయ్యా ఈ దిక్కుమాలిన బుర్రలో ఎన్నో ఎత్తులున్నాయి ఈ వేణుగాడు రవిగాడు అనుభవిస్తున్న ఆస్తంతా అసలు నీ భార్య సరోజ్ ఆవిడ చేత దావా వేయించామంటే ఆస్తంతా మనకే దక్కుతుంది వాళ్ళ మీద దావా వేయటానికి అది ఒప్పుకుంటుందా ఒప్పించే పూచి నాది అసలు నీ భార్యను నువ్వు తీసుకురాగలవా చిదంబరం నేనే గాజులు తొడిగించి కూర్చొని అనుకున్నావా దాని మొగుడిని రానంటే కాళ్ళు చేతులు కట్టించుకొస్తా శాబాష్ మగతనం అంటే అలా ఉండాలి ఆవిడ తీసుకురా తర్వాత తతంగం అంతా నేను నడుపుతా ఇదిగో ఫ్యాక్టరీకి నువ్వు మేనేజర్వి నేను పాపరేటర్ నువ్వు పాపరేటర్ నేను మేనేజర్ని నువ్వు పాపరేటర్ అలా అన్నా బాగుంది చూడు చెప్తా అర కూడా కొట్టేసిండ ఉపయోగం లేదని ఇన్నాళ్ళు నిన్ను వదిలిపెట్టానే ఇవ్వాలే అర్థమైంది నువ్వు నాకు చాలా ఉపయోగం అని ఇక నుంచి నిన్ను నేను చచ్చిన అవుతాం మొగ్గుండి ఎవరా నువ్వు నా పిల్లాన్ని నేను తీసుకెళ్తుంటే నన్ను కొట్టడం బాబు గారు లేదు అమ్మగారు లేదు రాలేరా నీకు కూడా నాకు కావాలండి సరే ఎక్కడికి తీసుకెళ్తున్నావు తాగట్టు పెట్టుకోవడానికి లేకపోతే బజార్ తీసుకెళ్ళి అమ్ముకోవడానికి నీకెందు రవి నా పిల్లాన్ని నా కాపు నా చేసిందో చాలక నన్ను కొడతావు కదా రే కాసుకో నీ అంతు చూడకపోతే నా పేరు చేర్చుకునే కదా అమ్మా ఇన్నాళ్ళు నీ కథ వినడమే కాదు ఇవాళ కళ్ళారా చూశాను తల్లి వాడు మనిషి కాదమ్మా రాక్షసుడు బాబు గారు నీ జీవితం ఎందుకు ఇలా చితికిపోయిందో నీలో నువ్వు ఎందుకు ఇలా కుమిలిపోతున్నావో అర్థమైందమ్మా బాగా అర్థమైంది ఇంకా నిద్రపోలేదా బాబుగారు శాశ్వతంగా నిద్రపోయే ముందు కొంచెంసేపు మెలుకునుండడం చాలా ఆనందంగా ఉంటుందమ్మా బాబుగారు ఏమిటా మాటలు ఎంత పని చేసావు రవి బాబు నన్ను బ్రతికించడానికి చివరికి హత్య కూడా చేసావా అది కాదమ్మా తనే చేశానని స్వయంగా ఒప్పుకున్నాడట ఏవో ఎందుకు ఒప్పుకున్నాడా గాని అసలు హత్య చేయాల్సిన అవసరం ఆయనకే ఉంది డాడీ రవికి శేషగిరికి సరోజని గురించి విరోధం ఉండనే ఉంది కదమ్మా అది చాలదు ఈ నేరం చేయటానికి లేదు డాడీ అది ఆయన స్వభావానికే విరుద్ధం నేను నమ్మను నేను నమ్మలేను డాడీ వెంకరాజారావు గారు నేనే మీకు కబురు చేద్దాం అనుకున్నాను కూర్చోండి మీ రివాల్వర్ మీ దగ్గరే ఉందా బై ఆల్ మీన్స్ ఎప్పుడూ నా దగ్గరే ఉంది ఇంటి దగ్గర మర్చిపోయి ఉంటాను ఈ రివాల్వర్ మీదేనే చూడండి అవును ఇది నాది ఇక్కడికి ఎలా వచ్చింది
రవి మీ ఇంటికి వస్తుంటాడా? ఆ ఒకప్పుడు వస్తుండేవాడు, ఈ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి రావటం మానుకున్నాడు. రవే దొంగతనంగా ఈ రివాల్వర్ తెచ్చి హత్య చేశాడు. వాట్? ఇన్స్పెక్టర్ గారు, రవి గారు నేను ఒకసారి కలుసుకోవచ్చా? అలాగే. థ్యాంక్ యూ. రవి. జ్యోతి. రవి, నేను నమ్మలేను రవి, మీరు హత్య చేయలేదు. లేదు జ్యోతి, నేనే చేశాను. రవి, ఎందుకు అనవసరంగా నేరాన్ని మీపైన వేసుకుంటున్నారు? నిజం చెప్పమంటావా? చెప్పండి. నేనే చేశాను. జ్యోతి, జరిగిందంతా ఒక పేడకల అనుకుని తీర్థం పుచ్చుకోవడం ఆపి బయలుదేరు. ఎక్కడికండి? పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్? నేనే నేనేం తప్పు చేశానని? శేషగిరి చనిపోయారు తెలుసా నీకు? అందరూ అనుకుంటుంటే నేను కూడా విన్నాను. నిన్న ఇక్కడికి వచ్చాడా? వచ్చానండి. నువ్వు బాగా తాగించావా? వాడే తాగబోదు, నేను ఎందుకు తాగిస్తానని? ఎందుకో చెబుతావు కానీ నడు పోలీస్ స్టేషన్. డాక్టర్, మన పురుషోత్తానికి ఎలా ఉంది? ఏం పర్వాలేదు, కానీ మానసికంగా ఏదో ఆందోళన పడుతున్నారు. మెలకు వస్తే పిచ్చి పిచ్చిగా సంధి మాటలు మాట్లాడుతున్నారు, అందుకే కంటిన్యూస్గా మార్పు వేస్తున్నాం. ఒక్కసారి నేను కలుసుకోవచ్చా? నిద్రపోతున్నారు, ఇప్పుడు ఏం కలుస్తారు? ఐ సీ. యువర్ ఆనర్, ఒకటవ ముద్దాయి రవి శేషగిరిని తనే హత్య చేశారని ఒప్పుకుంటున్నాడే గాని ఈ హత్యకు రెండవ ముద్దాయి సరోజకు సంబంధం ఉందని మాత్రం ఒప్పుకోవడం లేదు. కనుక ముద్దాయిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా అర్జీ దాఖలు చేసుకుంటున్నాను. ఎస్ ప్రసీడ్. సరోజ గారు, శేషగిరితో మీకు పెళ్లి కాకముందే రవి మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. ఎలా తెలుసు? మనసున్నవాడుగా, మంచివాడుగా. అది సరే, బంధువుగానా స్నేహితుడిగానా, ఎలాంటిది మీ పూర్వ పరిచయం? ఏ చెప్పకూడని సంబంధమా? కాదు, ఏ జన్మదో చెప్పలేని బంధం ఇది అని చెప్పుకోలేని పవిత్ర బంధం. కైండ్లీ నోట్ దిస్ యువర్ ఆనర్. సరోజ గారు, మీ భర్త మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టాడు? తాగుబోతులు భార్యల్ని ఎందుకు వెళ్ళగొడతారు? అందరు తాగుబోతులు భార్యల్ని వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టబడ్డ ప్రతి భార్య పతివ్రత కాదు. యువర్ ఆనర్, ముద్దాయి నేరం చేసిందని అనుమానించే హక్కు తప్ప ఆమె శీలాన్ని అవమానించే హక్కు ప్రాసిక్యూషన్ వారికి లేదని మనవి చేస్తున్నా. నో యువర్ ఆనర్, ముద్దాయి శీలాన్ని అవమానించడం కాదు, సివిల్ కోర్టులో తన భార్య ఈ రవితో లేచిపోయిందని చనిపోయిన ఆమె భర్త ఇచ్చిన సాక్ష్యం కోర్టులో దాఖలు చేయబడింది. కనుక ఆమె శీలమే ఈ హత్యా నేరానికి మూలమని మనవి చేసుకుంటున్నాను. సరోజ గారు, మీ భర్తను మీరు వదిలి మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతుకుతూ ఉన్నా, మీ మీద ప్రేమను చంపుకోలేక మీ భర్త మీ దగ్గరికి చాలా సార్లు వచ్చాడు, మిమ్మల్ని తనతో రమ్మన్నాడు, అవునా? నా మీద ప్రేమతో కాదు, నా దగ్గర ఏదో డబ్బుందన్న భ్రమతో వచ్చాడు. చూడమ్మా, హత్య జరిగిన నాటి సాయంకాలం తనతో రమ్మని మీ భర్త మిమ్మల్ని బలంతో పెడుతూ ఉంటే రవి వచ్చి మిమ్మల్ని విడిపించాడు, నిజమేనా? అవును. వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు. అవును. నీ అంతు చూస్తానంటూ శేషగిరి రవిని బెదిరించాడు. అవును. ఆ రోజు రాత్రి మీ భర్త తిరిగి వచ్చి మిమ్మల్ని రమ్మని మళ్ళీ బలవంత పెడుతూ ఉంటే రవి అతన్ని కాల్చి చంపాడు. కాదు, ఆయన నన్ను చంపబోతుంటే రివాల్వర్ పేలింది, ఆ తర్వాత చేతిలో రివాల్వర్తో రవి గారిని చూశాను, అంతేగాని రవి గారు కాల్చడం నేను చూడలేదు. చూసినా చెప్తారని మేము అనుకోవడం లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్, యూ కెన్ గో. మిస్టర్ రవి, ఆస్తి కోసం మీ తమ్ముడు మీ మీద దావా వేశాడు. అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నాడు. కావచ్చు, కానీ మీ దుర్వ్యసనాలకు డబ్బు నీళ్ళలా ఖర్చు పెడుతున్నారని కోర్టులో చెప్పాడు, అవునా? అవును. మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి జ్యోతి కూడా మీకు సరోజకు అక్రమ సంబంధం ఉందని మీకు దూరమైంది. అందరిలాగే తను భ్రమపడింది, అందుకు బాధపడి. హత్య జరిగాక అందరూ బాధపడచ్చు మిస్టర్ రవి, కానీ హత్య జరగక ముందు ఆమె మిమ్మల్ని తిరస్కరించింది, అవునా? అవును. అయినా మీరు సరోజను గాని సరోజ బిడ్డను గాని వదులుకోవడానికి ఇష్టపడలేదు. వదులుకోవలసిన అవసరం లేదు. అందుకే సరోజ భర్త వచ్చి అడిగినా ఆమెను కాపురానికి వెళ్ళనివ్వలేదు. అతనితో సరోజను వెళ్ళనిస్తే కాపురానికి కాదు, సరోజ సమాధికి వెళ్ళి. అందుకని అతన్నే సమాధికి పంపించారన్నమాట. ఆమె కోసం ఇన్ని త్యాగాలు చేయడానికి, చివరికి హత్య కూడా చేయడానికి కారణం ఏమిటో చెప్పగలరా? కారణం చెప్పగలిగేదే అయితే ఈ హత్య చేయవలసిన అవసరమే వచ్చింది. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ ఇట్. మిస్టర్ రవి, హత్య జరిగిన రోజు సాయంత్రం సరోజన గురించి మీకు శేషగిరికి ఘర్షణ జరిగింది. ఎస్. అందుకే మీరు ఆమెను కాపాడడం కోసం ఆ రాత్రి సరోజ ఇంట్లోనే ఉన్నారు. కాదు, హాస్పిటల్లో మా నాన్న దగ్గర ఉన్నాను. మరి శేషగిరి వచ్చి సరోజను చంపబోవడం మీకు ఎలా తెలిసింది? అర్ధరాత్రి సరోజ ఇంట్లో శబ్దం అయితే పరిగెత్తారు,
అక్కడ శేషగిరి సరోజను కత్తితో పడవబోతుంటే చూచి సహించలేక కాల్చి చంపేశా. అంతా అబద్ధం, రవి హత్య చేయలేదు. ప్లీజ్ మీరు ఉద్రేకపడకండి. లేదు బాబు, రవి నిర్దోషి. అంత కూడా ఎవరో నాకు తెలుసు. నన్ను కోర్టు తీసుకెళ్ళి బాబు, ప్లీజ్. ఇది ఇప్పుడు కథ సాగింది. మీ పరిస్థితి ఏమీ బాగలేదు. లేదు బాబు, నేను సాగకుముందు నన్ను కోర్టు తీసుకెళ్ళు. నా రవి నిన్ను కాపాడుకోవాలి. రవి, రవి యువరానా సరోజపై ప్రేమను చంపుకోలేక ఆ అమాయకుడైన భర్త ఆమె కావాలని వెంటబడడంతో అతన్ని శాశ్వతంగా తొలగించి ఇరువురు స్వేచ్ఛగా బ్రతకవచ్చని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయానికి ప్రాణం పోసినట్టుగా ఆయుష్ మూడిన ఆ భాగ్యుడు చివరిసారిగా భార్య కోసం ప్రయత్నించి అవమానించబడి ఇంతటితో వదలను మళ్లీ వస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. అప్పటికే హత్య చేయడానికి నిర్ణయించుకున్న ఈ ముద్దాయిలకు ఇదొక అదృష్టంగా అవకాశంగా తోచింది. ఆ రాత్రి సరోజ ఇంటికి శేషగిరి తప్పకుండా వస్తాడని తెలుసుకున్న వీళ్ళిద్దరూ విషవలయం పన్నారు. ఆయుధాలు సిద్ధం చేసుకున్నారు. అనుకున్న ప్రకారం శేషగిరి రావడంతో ఇద్దరూ కలిసి అతన్ని హత్య చేశారు. యువరానా, ఇది బాగా ఆలోచించి చేసిన దారుణమైన హత్య. ఇట్స్ అ ప్రీ ప్లాన్డ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ మర్డర్. దేర్ఫోర్ యువరానా, హత్య చేసిన మొదటి ముద్దాయి రవికి, హత్యను ప్రోత్సహించిన రెండవ ముద్దాయి సరోజకు సరి అనే దండన విధించమని కోర్టు వారిని కోరుతున్నాను. కన్న బిడ్డకు జరుగుతున్న అన్యాయాన్ని కల్లారా చూడలేక కసిటీరా కాల్చి చంపింది నేను. కన్న బిడ్డ? అవును, సరోజ నా కన్న బిడ్డ, నా కన్న బిడ్డ, నా కన్న. నా రక్తం పంచుకుని పుట్టి కూడా నన్ను నాన్న అని పిలవలేని అభాగ్యవాది. ఆమె తల్లి లక్ష్మి, నా ఇంట్లో పని మనిషిగా ఉండేది. తల్లి లేని నా బిడ్డలనిద్దరిని కన్న తల్లి కంటే మిన్నగా పెంచేది. నా బిడ్డల మీద తను చూపించే ప్రేమ వల్లనే ఆమె మీద నాకు అభిమానం పెరిగింది. ఆ అభిమానమే అనురాగంగా మారింది. మా అనురాగ ఫలితమే సరోజ. కొన్నాళ్లకు సరోజను నా చేతిలో పెట్టి లక్ష్మి వెళ్ళిపోయింది. లక్ష్మిని చేరదీసినప్పుడు అడ్డురాని కులాలు అంతస్తులు ఆమె బిడ్డను బహిరంగంగా స్వీకరించడానికి నాకు అడ్డొచ్చి పెరికివాడు. కన్న కూతురున్న మమకారం కూడా చంపుకొని సరోజని పని మనిషి పిల్లగానే పెంచాను. కానీ నా ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ వచ్చింది. నాకేమన్నా అయితే నా సరోజ బ్రతుకు అధ్వానం అయిపోతుందేమన్న భయంతో ఈ రహస్యాన్ని రవికి చెప్పాను. నేను ఉన్నా లేకపోయినా నా సరోజ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత రవికి అప్పగించాను. రవి కూడా సరోజని తన సొంత చెల్లెల్లాగే ఆప్యాయంగా చూస్తూ వచ్చాను. ఆమె జీవితం శుభప్రదం చేయాలని దిక్కులేని ప్రసాదును చేరదీసి చదివించాను. అతనికిచ్చి పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్నాను. కానీ దైవ సంకల్పం వేరుగా ఉంది. కాలం కన్నెతను నా బిడ్డను నాకు దూరం చేశాను. సరోజ శేషగిరిని ప్రేమించి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది తెలియక ఎవరితోనూ చెప్పుకోలేక అనుక్షణం చిత్రహింస అనుభవించాను. కానీ విధి విలాసం చనిపోయిందనుకున్న సరోజ మళ్ళీ నన్ను బ్రతికించడానికన్నట్టు నర్సుగా నాకు కనిపించింది. ఒకరోజు నమ్మించి మోసగించిన ఆ శేషగిరి సరోజను నా కళ్ళ ఎదుటే అవమానించడం భరించలేకపోయాను. ఆ రాక్షసుడు బ్రతికుంటే నా బిడ్డకు రక్షణ లేదనుకున్నాను. ఆ రోజు ఈ రాజారావు నన్ను చూడడానికి హాస్పిటల్కి వచ్చాడు. అయితే వస్తానురా, నువ్వేం దిగులు పెట్టుకో. డ్యాంప్ లేడీ అన్నీ అవే చక్కబడతాయి. వస్తాను. ఆ రాత్రి పో బయటికి. నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్తానే, విశ్వం కలిసే వెళ్దాం. ముగుడన్న మర్యాద లేకుండా రవి గారి చేత నన్ను కొట్టిస్తావు కదా, ఇప్పుడు చూస్తాను ఎవడటిస్తాడు. ఓహో, ఇంతకు తెగించావన్నమాట. అయితే నిన్ను చచ్చిన రావు, నిన్ను చంపి నీ శవమైనా తీసుకెళ్తాను. పురాణాల్లో పతివ్రత లాగా నీ భర్త చేతిలో తెచ్చి స్వర్గానికి వెళ్ళగారు. ఇది నిజం. పాప రవి, తండ్రి చేసిన పాపాన్ని ప్రపంచానికి తెలియకుండా కాపాడాలని ఎన్నో అవమానాలు అభండాలు సహించు నీ బంగారు జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఇప్పుడు తండ్రి చేసిన హత్య అన్యాయాన్ని మీద వేసుకుని ఉరికమ్ము ఎక్కడానికి కూడా సిద్ధపడుతున్నా. నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను నాయన. నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించు. అంత మాట అనుకున్నా అమ్మ సరోజ, ఈ రహస్యాన్ని నా గుండెల్లోనే దాచుకున్న పిరికి వాడిని ఒక్కసారి క్షమించాను.
చాలమ్మా ఆ పిలుపు చాలు తల్లి నీ చేత నాన్నని పిలిపించుకోవడానికే కావాలి ఇంతకాలం పెట్టుకున్నానమ్మా ఒరే పురుషోత్తం మనం అనుకున్నట్టు పిల్లలిద్దరికీ పెళ్లి జరిపించండి చూసి సంతోషించడానికి నువ్వే లేకుండా పోయావు రవి మీ నాన్న అదృష్టవంతుడు హాయిగా కన్నబిడ్డల చేతుల్లో కళ్ళు మూశారు లేదు మామగారు ఆయన అసంతృప్తనే వెళ్ళిపోయారు సరోజ పెళ్లి విషయంలో నాన్న కలలు కలలుగానే మిగిలిపోయారు రవి ఇన్నాళ్ళు నా వృత్తిలో భాగం పంచుకున్న సరోజ ఆమెకు అభ్యంతరం లేకపోతే నా జీవితంలో భాగస్వామ్యం చేసుకుని బాబుగారి ఆత్మకు శాంతి కలిగిస్తాను శహబాష్ ప్రసాద్ సరోజ చూడు మన ప్రసాద్ అంతా విన్నాను కానీ అది అసంభవం అలా అనుకు సరోజ ఒకసారి చిరిగిపోయిన కుంకుమ తిరిగి దిద్దుకోవాలనే కోరిక నాకు లేదు నా జీవితం మానవ సేవలో గడపాలని నిర్ణయించుకున్నాను రవి ఆమె ఇష్ట ప్రకారమే కానీ జీవితంలో కాకపోయినా వృత్తిలో నాకు తోడుగా ఉంటుంది ఏమంటావు సరోజ అలాగే సరోజ నిన్న అపార్థం చేసుకుని ఏవేమో అన్నాను నన్ను క్షమించు క్షమించడానికే ఉంది చూద్ది ప్రపంచమే నన్ను అపార్థం చేసుకుంది ఆంటీని కానమ్మా మమ్మీ పండగ జరగాలి పుట్టిన రోజు జే జే